पार्थसंध्या प्रवर्तते उत्तिष्ठदरजार्जुरा कर्तव्यं दैवमान्निकम् लक्ष्मी उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ गमलाकांता त्रैलोक्यं मंगलम् అబ్బాయి నిద్రలేచాడేమో చూడమ్మా. గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట గమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పొద్దున్న పాటలు వింటూ కూర్చున్నావా? త్వరగా వెళ్ళి మొహం కడుకో. ఏమిటి చిరుగుతానం? లేకపోతే చిన్నపిల్లల్లో ఏమిటి దొంగ నిద్ర? త్వరగా లేవండి. పొద్దుకింది పొద్దున్న అబద్ధాలు అర్థం ఎందుకు? చందమామ కనిపిస్తూ ఉంటే. చందమామ జాము పొద్దెక్కింది. ఇంకా చందమామ ఎక్కడండి? ఇలా దగ్గరికిరా. ఏది ఎక్కడ అంత దూరాన్ని ఎలా కనిపిస్తుంది? దగ్గరికిరా. అమ్మాయికి 5 ఏళ్ళు వచ్చినా ఇంకా మీ చిలిపితనం పోలేదు. అది నీ తప్పు. నిన్ను చూస్తూ ఉంటేనే చిలిపి పనులు చేయాలనిపిస్తుంది. రాను మరి చిన్నపిల్లలు అయిపోతున్నాను. అణు అణువున నీళ్ళు ఐక్యమైపోతున్నాను. ఇప్పుడు అల్లరి పిల్లలు లేపాం ఎందుకు? ఆ మాత్రం అడ్డు లేకపోతే మీరు అసలు నన్ను ఎక్కడి నుంచి కదిలిస్తారు? తియ్యని ఊహల్లో తేలుతూ కూర్చోక త్వరగా తెలండి. ఏ మొహం గడుకోడు అయిందా? అన్నీ నీకు కావాలి చిలిపిల్ల. ఇంకేం మర్చిపోలేదుగా? అరే అతి ముఖ్యమైనది మర్చిపోయాను. ఏమిటది? అడిగితే ఇస్తావా? సలాం సలాం సలాం. మీ బీబీ ఎట్లా ఉంది? హర్బానీ మహారాజ్. ఆడపిల్ల మగ పిల్లడా? బేటా నై బేటీ బేటీ బేటీ. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. అదృష్టవంతులువి. 5 లక్షలు మీ ఇంటికి వచ్చింది అనమాట. మోజీ కైఫీ హై. మాజీ మోజీ మోజీ మోజీ. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. అచ్చా మహారాజ్ అల్లా చల్లగా చూడాలి. ఇంజన్ వెనుక చిన్న చక్రం ఒకటి విరిగిపోయింది సార్. దశాబ్దం టెంపరీగా దాన్ని ఎలాగైనా అడ్జస్ట్ చేయడానికి వీలుందేమో చూడు. వీలేదు సార్, ఈ మిల్లు ప్రతి పార్టు పార్లమెంట్ తెప్పించాల్సింది. అవును సార్, పార్లమెంట్ కదా. మరి మరి ఎలా? పార్లమెంట్ నుంచి పార్టీ వచ్చేదాకా మిల్లు బంద్ చేయాల్సిందే సార్. మైకా మిల్లు మూసామంటే చాలా లాస్. క్షమించండి సార్. బాట్
మిల్లు బంద్ అయితే ఇంతమంది వర్కర్ల నోటి కార్డు కూడిపోతుంది నాకు అవకాశం ఇస్తే ఆ వీల్ చేయడానికి ప్రయత్నిస్తాను నువ్వా yes చేయగలవా ప్రయత్నిస్తాను ఇదేం బండి చక్రం కాదంత తేలిగ్గా తయారు చేయడానికి ప్రయత్నించడంలో తప్పు లేదుగా ఎంత కాలం పడుతుంది రెండు మూడు రోజులు సరే ఆయన కార్స్ నేర్పడాన్ని చూడండి థాంక్ యూ సార్ Sharing your best cooperation. That's it. It is very happy. Yes, sir. Namaskar. Sir, naaki avakasam ichinanduku many thanks. Chaala udyoga raavalani aashistunna. Thanks. Selavandi. Villustha. Pilchara, sir. Seniority ekka. Sincerity kuda kavalsi vayya. Veldra. Oh, I see. Boy. నా టిఫిన్ క్యారీ కూడా తీసుకురా అదే సార్ మీరు మాతో పాటు కూర్చుంటారా అదేమిటో ఉద్యోగంలో తేడా ఉంటే మొత్తం మనకి మనకి తేడా ఏమి ఉందమ్మా ఇంజనీర్ అయినా కూడా వర్కర్స్ తో కలిసిమెలిసి ఉండేవాళ్ళని ఎవరిని చూడలేదు ఆ చిన్న చూడండి ఎంత మిసిపోతో తన కింద పనిచేసేవాడిని పురుగులా చూస్తాడు ఎంత గొప్పలో చెప్పలేవు అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ బాయ్ నేను చెప్పానని చెప్పి ఒక ప్లేట్ పొలా పడరా పాత బాకీ ఇస్తేనే కానీ అప్పే వద్దలారండి ఏడ్చాడు ఖాతాల రాసుకోమను లేదా క్యాంటీన్ బోర్డు కూడా రాకని చెప్పు बेदरी पड़ता बाकी पौरपा मर्याद बाकी अलांप పిచ్చివాడా అభిమాన పడగానే సరిగాదు అన్నమాట నిలబెట్టుకోవాలి పోయిన దీపావళికి కొడలికి బంగారు గాజులు కొంటానన్నావా మళ్ళీ దీపావళి వస్తున్నా అదే ఆ దీపావళికి అత్తగారికి దబ్బు చేస్తే అయిన వాళ్ళు మనవాదుకోకపోతే ఎలాగా నువ్వే కదా అమ్మా అన్నావు ఈ పండక్కి మీ కోడలికి గాజులు నా గాజులకి ఏం గాని ముందు అత్తగారికి ఒక శాలువా కొనండి చలికాలం కూడా వస్తుంది నేనే మర్చిపోలేదు ఈ నెల జీతం రాగానే అమ్మకు శాలువా నీ గాజులు నీకు తప్పాసులు నానమ్మకు శాలువా అమ్మకు గాజులు మీ మాటలు చూస్తుంటే ఏదో లాటరీ వచ్చినట్టుంది నేను లాటరీ కోసం ఆశపడే సోమరిపోతును కాదు నా పోటి శ్రమజీవులకు శక్కల కష్టం ఫలించటమే లాటరీ ఆ తెలిసింది ఏంటి తెలిసింది పండక్కి బోనస్ ఇచ్చుంటారు బోనస్ గానే ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో తెలుసా నేను సిన్సియర్ గా పని చేస్తానని నా క్యారెక్టర్ మంచిదని క్యారెక్టరా అంటే చివరి ముద్ద క్యారెక్టర్ అంటే మంచి ప్రవర్తన అన్నమాట అమ్మా
ఇదంతా నీ సలవమ్మ నాదే ఉంది నాయనా అంత లక్ష్మి అదృష్టం లత పుట్టిన వేళ విశేషం ఇంజనీర్ అంటే ఇంజనీర్ ఇదిగిన చక్రం బాగు చేస్తేనే ఇంజనీరా 20 ఏళ్ల సర్వీస్ కి ఇలా లేకుండా పోయిందా ఇదేందో తెలుసుకోవాల్సిందే ఏంది మామ మళ్ళీ ఏమైనా గొడవైందా ఈ తడవ పెద్ద రగడైంది ఆ క్యాంటీన్ అడ్డ కొడితే ఈడిసం ఏం పోయింది అంట అబ్బబ్బబ్బా కాస్త సుఖపడితే చాలు నీకిట తిక్కరేగుద్దే తిక్కేం దశ ఎక్కడ పడితే అక్కడ శ్రీనివాసరావు గారి పెడద ఎక్కువైతేను వాడికి ఇంకా తెల్లలేముంది తలుసుకుంటే ఈ శివయ్య పచ్చి రక్తం దాముతాడో అనుకున్నాడు చాలే మామ ఇంకా తాగితే ఏమే త్యాగం చేయాలన్నా ధైర్యం చేయాలన్నా తాగినాడికే చెల్లే బుల్బుల్ నీ కోసం ఎంత త్యాగం చేశానే కట్టుకున్న దాన్ని నొక్కేసి మళ్ళీ కన్నెట్టి చూశానా చెప్పు అందుకేగా మామ నువ్వంటే నాకు ప్రాణం ఆ ఆని దెబ్బతీయాలంటే నువ్వే నా బాణం ఎవరిని మామ అనే ఆ ఇంజనీర్ గండి రేపు నేను చెప్పినట్టు నువ్వు చేశావంటే వాళ్ళు పడ్డాడన్నమాట ఏందో తాయి మైకోళ్ళ వాగుతావు కానీ అసలు మైనం చెప్పవేంటి మామ చెప్తానే చిలక దా నీవు రావు అని దురరాదు మంచి కథ చెప్పు నువ్వు నిద్రపోలా రావట్లా రామా నువ్వు మంచిదా నీకు కళ్ళు మూసి పడుకో అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఒక రాణి ఉంటాలమ్మా ఉంటాను బోల్డ్ మంది లానులు పాపం ఏం చేస్తాం ఆ రాజు కూడా నాలాగే పిచ్చాడు అందుకని ఒక్కటే రాణి ఆ రాజు బాగా యుద్ధం చేసి రాణిని కలుసుకోవాలని ఇంటికి వచ్చాడు అప్పుడు రాణి అంతఃపురంలో అంటే వంటింటూ ఉంది రాణి రాణి ఇలా రా అని పిలిచాడు అబ్బా ఉండండి లతకు అన్నం పెట్టొస్తాను అంది అన్నట్టు వాళ్ళ అమ్మాయి పేరు కూడా లత అయితే ఆ రాజు పేరు వాటు అలాని పేరు లక్ష్మి అంతే అంతే లతకు అన్నం పెట్టడమైనా రాణి మాత్రం రాలేదు అప్పుడు రాణి తొందరగా రా అన్నాడు బా ఉండండి ఇల్లు సర్దుకొస్తాను అంది అప్పుడు రాజు కోపం వచ్చింది ఏ రాణి వస్తావా రావా ఏం లేదమ్మా ఇలా కథ చెప్పమంటే ఇది రాణికి అది చెప్తున్నాను బాగుంది ఇట్లా కథ చెబితే దానికి వచ్చే నిద్ర కూడా పోతుంది రా తల్లి నీ కథ నేను చెప్తానమ్మా తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళి దీని నిద్ర అంతా ఏమైందో మేకులా లేచి కూర్చుంది అమ్మా చాలా పొట్టిపోయింది ఇక వెళ్ళి పడుకో అయిపోయింది అత్తయ్య వెళ్తున్నా దాహం అయితే హాల్లోనే ఉందిగా పూజ తాకూడదు అబ్బాబ్బా ఏమిటి అంత దాహం దాహమైనా తాపమైనా దేవి గారు రావటానికి తీరుబడేది రాక తప్పుతుందా రాజుగారి కేకలు అత్తగారి ఆజ్ఞ అది అత్తగారి ఆజ్ఞ చదవటట్లేక వచ్చారన్నమాట సరే అబ్బో కోపం వచ్చినట్టుంది ఇంజనీర్ గారికి ఇంజనీర్ అయితే గవర్నర్ అయితే పెళ్ళా ముందు పిల్లి కావాల్సిందేగా మీరు పిల్ల ఒకటి ఒట్టి అల్లరి పిల్లలు అయినా మన పెళ్లి ఎన్నేళ్ళు అని చెప్పండి ఎన్నేళ్ళు ఏమో ఏడేళ్ళు అయింది కదా ఇంకా ఏమిటి తొందర ఆలస్యంగా వచ్చింది సరే అయితే దూరంగానే ఉండు దూరంగా ఉండమంటే దూరంగా ఉండటమేనా మంచిదానివే దూరంగా ఉండు అంటే దగ్గరగా జరుగు అన్నమాట ఉండండి సిగ్గేస్తుంది మన పెళ్ళి ఏడేళ్ళైందిగా ఇంకా సిగ్గెందుకు మురిపించే సిగ్గు
సిగ్గులకి చిరునవ్వు ఎన్నిసార్లు విన్నా మీ మాటలు చక్కల గింతలు పెడుతూనే ఉంది లక్ష్మి తేనెలో తీయదనం వెన్నెల్లో చల్లదనం నీ మాటల్లో మాధుర్యం నాకెప్పుడు కొత్తగానే ఉంది మన దాంపత్యం నిత్య నూతన లక్ష్మి ఏమిటిది లక్ష్మి ఎందుక కన్నీరు నీ మనస్సు ఏమైనా నొప్పించానా అబ్బే లేదండి లేదు ఇది నా ఆనందం నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి నాకు ఏ కొరత లేదు ఉంది చెప్పనా చెప్పండి నన్ను పశువాణ్ణి చేసి లాలిద్దామని లేదు
చేసుకోండి కాస్త. తప్పిదే ఉంది, పెళ్లి పేటల మీద ఏ ఒక్కసారి ప్రలోంచావో ఏమో. పెళ్లినప్పటి నుంచి రోజు నీకు తల ఉంచుతూనే ఉంది. చాలండి మీ చమత్కారాలు, అయినా ఇంత ఎత్తు మనిషికి ఎలాగే తల తోడడం? ఎలాగా ఇలా 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 దగ్గరగా జరిగి అబ్బబ్బా చిలిపల్లో చేయకుండా ఒక క్షణం కూడా ఊరుకోకదా చేతులు. పాపడు సరిగ్గా వచ్చిందో లేదో అద్దంలో చూసుకోండి. అద్దంలో చూసుకుని 7 సంవత్సరాలైందిగా. అవునవును, మీ అందం మీకే దిష్టి కొడుతుందని భయం. అది కాదు, నీ చూపులోనే నా రూప్ కనపడుతూ ఉంటే వేరే అద్దం ఎందుకు? ఇదిగో అద్దం మీరారంటేనా? ఊరుకోవద్దు, నీ చేతులతో ఇలా ఇలా ఉండండి. పర్వాలేదు, ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా పాత కొట్టేందుకు దర్జాగా తీసుకెళ్ళండి వాళ్ళ. అత్త సేవ దొరలా అన్నారు. ఇంకా నేను సేవకి వెళ్ళమన్నావు కదా, వెళ్ళరా. అలాగేనమ్మా. కళ్ళు నచ్చినట్టు పనిచేస్తే రేళ్లు దెబ్బతి కాళ్ళు దెబ్బతి ముసలని చావలేమో. ఎవరైతే ఇలాంటి పని ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఏం చేస్తా? తలుచుకుంటే ఏమైనా చేస్తాను. మర్యాదగా వెళ్ళు. ఇక్కడ అడ్డలాగానే సరికాదు, రోడ్డు మీద చెప్తా. ఇదిగో రోడ్డు మీద కాదు, ఎక్కడైనా సరే ఆ ఒంటి మీద చేయి వేసినట్టు తెలిసిందో జాగ్రత్త. వద్దు బాబు, ఆ పొగరు మొత్తంతో ఈ రోజం పెట్టుకోవద్దు. ఇలాంటి పొగరబూతులకు పోకిరేలకు జరిచే రకం కాదు. ఇవేం భయపడదు, వెళ్ళమ్మా నీ పని చూసుకో. దారిలో ఎక్కడైనా అడ్డు తగులుతాడేమో అని దడగా ఉంది. మీరందాక వచ్చి దిగబెడితే నేనా? సరే పొద్దుపోయింది, రామా లోపలికి వెళ్దాం. మారం చేయకూడదు, మా బంగారు తల్లివి కదా. నీకు టపాసులు అవి కొనుక్కురావద్దు, అందుకని నాన్న చాలా పొద్దుపోయేస్తారు బాడ. నిజంగానేనమ్మా, చూడు ఇక్కడ ఒక్కదాని కూర్చోకూడదు, బూతులు వస్తాయి. నానొస్తే మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడద్దు. ఇప్పుడే చెప్తున్నా. సరే మాట్లాడనే మాట్లాడు,
మన ఇద్దరం జత ఏ నాకు ముద్దు వడగట్ను ముద్దు పెట్టద్దు నువ్వు కూడా ముద్దు పెట్టద్దు చిలిపిల్ల దా लक्ष्मी इंका चूस्ता चाला पुर्तुपोयिंदम्मा निद्र रावडं लेदु अत्तय्या आयन इंका राकपोव दिगुलुगाने एदो अवसरमैन पन लेकपोते राकुंडा उंडेवाडु कादु वस्ताण्डि नुव्वु वेळ्ळि रेंडु मेतुकुलु तिनु आयन लेकुंडा नेनु एला तिन्नु मीरु वेळ्ळि भोंचेयंडि नाकु असले आकलु लेदम्मा पाप पडुकुंदा आ तपस्सुल कोसम मारं चेसि चेसि वाळ्ळ नान्न मीद अलिगि इप्पुडे पडुकुंदि इंका इंटिकी रालेदे वाडितो मीकेमैना पनुंदा बाबु ई कोटु वारिदेना वारिदे निन्न मिल्लुकु वेळ्ळेटप्पुडु नेने वेसि पंपिंचानु मना तपस्लो इवोनम्मा ఇవన్నీ మీకు ఇచ్చి పంపాడేం బాబు మావాడి ఎందుకు రాలేదు పండగ పూట అంత పనే వచ్చింది అదేంటి నాయన మాట్లాడరే క్షమించండి పండగ పూట మీకు చెడువార్త చెప్పాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను
శ్రీనివాసరావు గారు రైలు కింద పడి చనిపోయారు. ఒత్తిడి అంతా ఒత్తిడి. మా బాబు చనిపోలేదు, నా బాబు చనిపోలేదు. ఏడి ఎక్కడ ఉన్నాడు, నా బాబు ఎక్కడ ఉన్నాడు? తీసుకెళ్ళండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. లేదమ్మా, ఆయన అసలు గుర్తుపట్టలేరమ్మా. రైలు కింద పడి తునా తునకలైపోయారు. కోటు పర్సు లేకపోతే మేమే గుర్తుపట్టేవాళ్ళంతో. చూడమ్మా, ఆ పెద్దవాడు అట్లా మంచాన్ని పడింది, నువ్వేనే బతిమిలాడి కాస్త దావ తాగించమ్మా. అమ్మా లక్ష్మి, ఈ రంపపు కోత బ్రతుకున్న నాళ్ళు ఉండేది పెద్ద దిక్కు. ఆవిడనైనా నువ్వు కాపాడుకో, ఎవరు చెప్పినా వినడం లేదు, ఇక నువ్వే ఓదార్చాలి. లే అమ్మా, లేచి అత్తయ్య కాస్త జావ తాగిచ్చు. పాప కోసం ఎంగిలి పడండి అమ్మా. లేవండి అత్తయ్య, ఈ దావైనా కాస్త తాగండి. పచ్చి మంచి నీడైనా ముట్టుకోకుండా మీరు ఇలా పడి ఉంటే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. వద్దు తల్లి, చెట్టంతా కొడుకుపోయాక ఇంకా ఈ పాడు బ్రతుకు నాకెందుకు? గుక్కెడు విషం ఉంటే అత్తయ్య అంత బాట అరకండి, చస్తే ముగ్గురు ఒకేసారి చస్తాం. మీరు కూడా దూరం అయితే మాకింకెవరు దిక్కు చెప్పండి. అమ్మా మీరే ఇంత ధైర్యపడితే కోడలి గుండె చెదిరిపోతుంది, పాప మరీ బెంగపడుతుంది. వాళ్ళ కోసమైనా కాస్త ఎంగిరి పడండి. వీళ్ళ కోసమైనా బ్రతికుండాలి, వీళ్ళ కోసం బ్రతికుండాలి. అమ్మగారు, అరే నీ డ్యూటీ వదిలి ఇక్కడికి వచ్చేవేం? నాకి రావటం కాదు భాయ్, మేనేజర్ సార్ పంపినారు. అమ్మగారిని జల్దీగా ఇల్లు ఖాళీ చేయమన్నారు, నయా ఇంజనీరు వస్తారు అన్నారు. అమ్మగారు కాస్త కోలుకున్నాక ఖాళీ చేస్తారని చెప్పు. అమ్మా మా ఇంటికి రండి, మాతో పాటు కలో గంజో, మీకే లోటు రానియం. అవునమ్మా, మేము మీ బిడ్డలాంటి వాళ్ళ, మా ఇంటికి రండి, కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటాం. బాబు మీరందరూ నాకు మా వాసు లాంటి వాళ్ళు, కానీ అసలే ఆపలేకుండా ఉన్నాం. నాన్న నాన్న అని ఒకటే కదా, దీనికి తోడి మిల్లిపోతలు ఒకటి గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. మనం ఇక్కడ ఉండలేమమ్మా, ఉండలేము. అదేమిటమ్మా? అవును బాబు, ఈ ఇల్లు వాకిలి మిల్లు అన్నీ మా వాసునే గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ఉంటే పిచ్చెత్తిపోయేట్టుంది అత్తయ్య. నాకు అలాగే ఉంది. చూడమ్మా, హైదరాబాదులో మా చెల్లెల అల్లుడు గారు ఉన్నారు, అక్కడికి పోయి వాళ్ళ సాయంతో ఏదైనా బ్రతుకు తెరువు చూసుకుందాం. ఈ స్థితిలో మీరు అంత దూరం వెళ్ళడం? ఏం చేస్తాం బాబు, గతాన్ని మర్చిపోలేం, జ్ఞాపకాల్ని భరించలేం, ఇంతకంటే గత్యంతరం లేదు. నువ్వేమైపోయావో అని గాబరా పడుతున్నా. మా నువ్వు అతన్ని చంపావని ఎవరు అనుకోవడం లేదు, రైలు కింద పడి చచ్చిపోయారనుకుంటున్నారు. ఇందా మంచినీళ్ళు.
బతికే ఉన్నావా అయితే అయితే మరి శివయమైనట్టు రైలు కింద పడి చచ్చిపోయా అబద్ధం ఇదంతా కట్టు కథ నువ్వే నా శివయం చంపి రైలు కింద పడేసి ఉంటావు నిన్ను పోలీసులకు పట్టిస్తా నా మామని నాకు దూరం చేస్తావు మామ అయితే నన్ను చంపుతామని మీరిద్దరూ కలిసి చేసిన కుట్ర అయితే నేను మీకేమన్నా చేశాను ఏమన్నా చేశాను खूनी चेले सर ప్రమాదవశాత్తు ఆమె నా చేతుల్లో చచ్చిపోయింది అది నా దురదృష్టం కూని చేసిన ప్రతివాడు ఇదే మాట అంటాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఆ ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశం నా భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారో వెతికి తెలుసుకోవాలి సార్ వెతికేలోగా పోలీసులు నిన్ను పట్టుకొని ఉరి తీస్తారు నేను చెప్పినట్టు విను హైదరాబాద్ లో నాకు ఒక హోటల్ క్లబ్ ఉంది అక్కడ నువ్వు ఉంటే నీకు ఏ భయం ఉండదు ప్రాణాలు పోయినా సరే నా కుటుంబాన్ని చూడకుండా నేను ఉండలేను నన్ను వెళ్ళనివ్వండి సార్ పిచ్చివాడ బతికుంటే భార్య బిడ్డల్ని ఎప్పటికైనా చూసుకోవచ్చు చచ్చి సాధించేదేమిటి ఇలా రా దీనికి అసహాయం పట్టు శవమా ఏ ఎందుకంత భయం బాబు చేసిన పాపం చాలు ఈ పాపం కూడా నా కట్టకట్టకట్టి తెగించి బయటపడి ప్రాణాలని పోగొట్టుకుంటావో లేక గుట్టుగా నా దగ్గర ఉండి భార్య బిడ్డల్ని కలుసుకుంటావో తెలుసుకో
కృష్ణమూర్తి గారు ఉన్నారమ్మా కృష్ణమూర్తి గారా ఆ అదేనమ్మా ఇంజనీర్ గా పని చేస్తుంటారే వారా వారికి బదిలీ అయ్యి ఢిల్లీ వెళ్ళి రెండు నెలలు అవుతూ ఉండండి భగవంతుడా కొండంత ఆశతో వస్తే ఇలా చేసావా ఇప్పుడు ఏం చేయడం అత్తయ్య ఏం చేస్తావమ్మా దగ్గరలో ఏదైనా సత్రం ఉందేమో పద ఇప్పుడు కాదులే అమ్మా తర్వాత కొని పెడతా ప్రతిదానికి ఊరుకో ఎందుకమ్మా దాన్ని అట్లా కసురుకుంటా మన కష్టాలు బాధలు ఆ పసిదానికి ఏం తెలుస్తాయి ఇదిగో ఇవి తీసుకెళ్ళి దానికి ఏమైనా కొని పెట్టు వెళ్ళి నలభైటిజే నూకాలగాడు ఈ కేసు అయిపోయింది 75 బద్రిగాడు ఇది అయిపోయింది 303 దొమ్మి కేసు దొరకడు అప్పుడు రాణిగా మొన్నే కదా బయటికి వెళ్ళావు మళ్ళీ వచ్చావా అది కానీ ఏంటి గారు నేనేమడిగాను సరసా అడిగానా సార్ బాగా డోసెస్ చేప మసాలా రగడ చేస్తుంటే మెడపట్టుకు లాక్కొచ్చాను రగడ నేనే చేసింది అది చేసింది ఎవరా పోసమ్మ నేనేమడిగాను సరసా అడిగానా అడిగావు ఇచ్చింది ఇక పద రాబోయాచి రాగా ఏదో తాగావు తాగినాడు తాగినట్టు పడుండక ఇది తెలిసిందా ఆ ఎందుకురా ఈ గొడవ గొడవ నాకు ఎవరైనా డబ్బిచ్చి గొడవ చేయమన్నాడా నేనే గొడవ కోసం తాగానా నేను ఏమడిగాను సొరచాప అడిగావు అదేరా నీ కర్మ అసలు అల్లరి చేసే వాళ్ళంతా డబ్బు ఉంచుకొని చేస్తున్నారు నువ్వేమో నీ డబ్బు తగలేసుకుని అల్లరి పాలవుతున్నావు సారి పాప సుల్తాన్ బజార్ లో అమ్మ అమ్మ అనికే తెలుస్తుంది ఒకటే జనం తప్పిపోయింది ఏమని తీసుకొచ్చాను దాని బాబా పక్కనే ఏమంది కొట్టాలో పడింటాడు అక్కడ వేస్తే బాగా ఊరుకోమ్మా ఊరుకోమ్మా ఊరుకో ఊరుకో ఎవరమ్మా నువ్వు నీ పేరేమమ్మా ఏం కావాలమ్మా నీకు అమ్మ కావాలనా మీ అమ్మ పేరేమమ్మా అమ్మేనమ్మా మీ అమ్మ పేరేమమ్మా అమ్మ పేరు పొట్ట ఏం కర్మరా బాబు అమ్మా ఊరుకో తల్లి ఈ బిస్కెట్లు కొని పెడతానమ్మా మంచి మంచి బొమ్మలు కొని పెడతాను తల్లి అమ్మ ఏడవద్దమ్మా అమ్మగదు మా అమ్మగదు నీ పేరు చెప్పమ్మా లత్త మీ అమ్మ పేరేమమ్మా లక్ష్మి లక్ష్మి చిన్న పాపను చూసారు ఎక్కడన్నా చూడమ్మా చూడు ఎన్ని బొమ్మలు తీసుకొచ్చావు చూడమ్మా చూడు ఈ బాత బాగుంది కదమ్మా ఇదిగో కోతి బొమ్మలు బాగున్నాయి కదమ్మా భలే కేసులు దొరికాయి రెండు రెండు లక్ష్మి అంటే ఎలా తెలుస్తుందమ్మా కాస్త వివరాలు చెప్పమ్మా చూడు
నీకు మంచి కజ్జి అవుతానంటావా? అనగానగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు పెద్ద కోట ఉంది. ఆ కోట ముందు పెద్ద గేట్ ఉంది. కొడుగాడు పెద్ద గేట్ ఉందిగా. ఎక్కలా నానమ్మ అమ్మ ఉన్నారు చూడు అక్కడ. ఇంకా ఎవరెవరు ఉన్నారమ్మా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఒకవేళ సత్రం ఏమన్నా ఉంటుందే ట్రై చేద్దాం. ట్రై అయ్యి ట్రై అయ్యే అక్కడే ఉంటారు తీసుకెళ్ళాయా బాబు? ఏమా ఏమిటి? పాప వచ్చింది ఇక్కడికి రాలేదే. నువ్వే తీసుకెళ్ళావు కదమ్మా. ఇంతలో ఏమైంది? దారిలో ఎక్కడో తప్పిపోయింది అత్తయ్య. అయ్యో రెండు అత్తయ్య వెతుకుదా. ఎవరమ్మా మీరు? ఏమిటంత కంగారు పడుతున్నారు? మా పాప తప్పిపోయింది బాబు. అయ్యో అలాగా? మిమ్మల్ని చూస్తే ఈ ఊరి కొత్త వాళ్ళలాగా ఉన్నారు. నాతో రండమ్మా. పాపం మొగదిక్కు లేనట్టుగా ఉంది. నేను మీకు తోడుగా ఉంటాను. రండి వెతుకు. దేవుళ్ళ వచ్చావు బాబు. పదమ్మా లక్ష్మి వెళదాం. అత్తయ్య సందేహించకండమ్మా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మానవ ధర్మం. రండమ్మా వెళ్దాం. నమస్కారం. నమస్కారం. దయచేయండి. నీ నక్క జిత్తులు నా దగ్గర. ఊళ్ళోకి కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే చాలు గద్దలాగా వాళ్ళతో తన్నుకుపోవడానికి. ఏంటంటే పోలీస్ ధర్మయ్య గారు, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఎక్కడ పోతే అక్కడ ఈ పోలీసులు తయారు. పాపం ఆడంగు లేదో కష్టాల్లో ఉన్నారు కదా అని ఆదుకోపోతే. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావట్రా. ఇదే తెలిసిందా? మీరుండండి ధర్మయ్య బాబు. ఎత్తకు ఉండు, పోలీస్ స్టేషన్ పోదాం. అదేమిటాయన, ఏదో మాకు సహాయం చేయడానికి వచ్చిన పుణ్యాత్ముడిని. పుణ్యాత్ముడు వేషం చూసి మోసపోయి ఉంటారు. తీయటి మాటలు చెప్పి పాప కోపంలో దించటమే వీళ్ళ వృత్తి. అక్కడ అక్క చెల్లి తల్లి ఏ విచక్షణ ఉండదు. ఏదే తెలిసిందా? నీకు తెలియదులే, కొత్త వాళ్ళగా ఉన్నారు. పారిపోయావా? పోపో, నీ అడ్రస్ నా దగ్గర ఉందలే. సన్యాసి జారుకున్నాడు. ఆపద్ బాంధవ, ఎంత ముప్పు తప్పించావు తండ్రి. రోజులు బాగోలేవమ్మా. ఆడాళ్ళ ఒంటరిగా రాకూడదు. ఇంతకు మీరు ఎవరమ్మా? ఏం చెప్పావు నాయన, ఈ మధ్యనే మా అబ్బాయి అకస్మాత్తుగా పోయాడు. దిక్కు తోచక ఈ ఊళ్ళో ఇంజనీర్కి ఇష్టమూర్తని మా చెల్లెలు అల్లుడు ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో ఏదైనా సాయం చేస్తాడేమోనని ఆశతో వచ్చాం బాబు. ఏటి ఇంజనీర్ కృష్ణమూర్తి మీ చెల్లెలు అల్లుడా? అరే నాకు ఏలించిన మేనమావ కొడుకు, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. అవునట బాబు. మీరేం విచారించకండి, మీరు నాకేం పరాయాళ్ళు కాదు. మీకు అన్ని సౌకర్యాలు నేను చేస్తాను. రా చెల్లె రండి అత్తగారు. ఏ వాచ్మెన్, వాళ్ళ సామాన్లు ఏమంటే మా ఇంటికి పట్టుకురా. ఏంది శేషావతారం గారు, మీ కొట్లో ఏది అడిగినా లేదంటారు? ఏం చేయమంటారు బుజ్జమ్మా? అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. పైగా నయాపసర కూడా ఉడిచిపడింది. దాంతో ధరలు మరీ మండిపోతున్నాయి. అన్నిటికీ ఏదో సాగు చెప్పి మోకాలికి బట్టదలికి ముడేస్తారు. సరుకు మాత్రం బయటికి తారు. బాగాలేదని బిజమ్మ. సీతగారు దర్శనం, శతకోటి లాభాలు. అన్ని ఖాతాలే గాని లాభాలు ఎప్పుడు చేయబావా? ఏదో తోసిన వ్యాపారం చేయడం గాని. అది నీకు పాత పాటేగా శేషావతారం బావా. చూడు పానకాల ఇంట్లో మా చుట్టాలు వచ్చున్నారు. ఏదే తెలిసిందా? వాళ్ళు వచ్చి అరువు అడిగితే ఇవ్వు, నీ బాకీ ఎక్కడికి పోదు. నేను హామీ. తరమి బావా, నువ్వు హామీ ఉంటే ఈ కొట్టంతా ఏమన్నా ఇచ్చేస్తాను. ఇంతకీ పేరే ఉంటే చెప్పావు కాదు లక్ష్మి. కానీ దొంగ పదులు మాత్రం రాకే. చేసేది పోలీసు ఉద్యోగనా, పరాశ్రలు మాత్రం మానవు కాదు బావా. నాయన ఇదిగో పట్టుకోవాలి మొక్క తీసుకున్నాయినా పర్వాలేదు. పటిక బెల్లం అయితే పళ్ళు ఉడతాయి, ఇదే బాగుంట తినరా. ఇందాక నేను చెప్పానే, ఏది తెలిసిందే ఆ లక్ష్మి కూతురు. చూసారా ఆ పిల్ల ఎంత చురుగ్గా మాట్లాడుతుందో. ముద్దుగా ఉంది. అరవేసి వెళ్ళగమండి, తొందరగా వెళ్ళాలి. ఉండవాయా, యువతలు పెద్ద మనిషితో మాట్లాడుతుంటాను. అంటుకుని ఆ రాయికి జిగురుంటున్నాయా? ఏ రాయి రా, జిగురు రా, చింతపడుకుంటే. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.
నీకు సూదంట్రా వ్యాపారం పోలేదన్నమాట. అదేంటి బావా, ఆ తెలుగుతో కూర్చున్నా తెలియదు అంటే నువ్వు కూడా అంటావు. అందరినీ తెలుగుతో కోళ్ళు అనుకోబట్టి నువ్వు ఇంత ఉతేకించావు. రాయి రాయి బావా. ఏనాయి ఈ రాయి బావా, వస్తాను పదండ్రా. ఒరే ముద్దు, చాదసుడు చెబితే విండు, కొడితే ఏడుస్తాడని ప్రతి దాంట్లో పానకోన పొడగల ఎందుకు నడ్డొస్తావు? నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? నీ ఒక వస్తుంది పదరే. చూడు మిస్టర్ రామ్మోహన్, ఏమిటలా బెదురు చూపులు చూస్తావు? నిన్నే నన్నా, నా పేరు శ్రీనివాసరావు సార్. ఇప్పటి వరకు ఇక నుండి నీ పేరు రామ్మోహన్. పాత పేరుతో ఉంటే పసిగడతావు, అంతేకాదు నువ్వు ఇలా దిగులుగా ఉంటే తేలుగ్గా పట్టుబడతావు. ధైర్యంగా దర్జాగా ఉండటం నేర్చుకోవాలి, అప్పుడిక దేవుడు కూడా నిన్ను అనుమానించలేడు. సారీ సార్, నాకు ఇదంతా అయోమయంగా ఉంది. దాన్నే ఉంది మిస్టర్, నెమ్మదిగా అలవాటు పడితే అన్ని మర్చిపోతావు. కాదండి, ఏది మర్చిపోయినా నా భార్య బిడ్డలను మాత్రం మర్చిపోలేదు. ఒట్టి పిచ్చివాళ్ళ ఉన్నావే, ప్రతి క్షణం హాయిగా ఆనందంగా గడుపుతావు. జీవితం అంటే ఏమిటో నేర్చుకో. ఇలా వృధా చేసుకోకూడదు. చేతికందే అందాన్ని, ఈ మకరందాన్ని జారవిచ్చుకోకూడదు. విసుకెత్తినప్పుడే ఈ విలాసం కావాలి, వినోదం చవి చూడాలి. బాబు మాట్లాడవేం బాబు, ఆ ఫ్యాక్టరీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పు, నా మాట కాదనకు. సరే, మీరు అంతగా అడుగుతుంటే నేను మాత్రం ఏమంటాను, ఫ్యాక్టరీ మేనేజర్ నాకు తెలిసిన ఆయనే, ఆయనతో చెప్పి ఏర్పాటు చేస్తాను. Thank you.
పేచి పెట్టుకుంది కాసేపైనా ఊరుకోరు కదా, ఇది తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎగతాలు చేసావంటే నేను తినను, నువ్వే తిను. అబ్బా అబ్బే గారికి ఉక్కు రుషు ముక్కు మీద ఉండే. చూడతయా ఎట్లా ఎక్కిరిస్తోందో, నాకు అలాగే స్నేహం ఉండను. ఒళ్ళు పట్టు నాకే భయమా? నువ్వు మరీ అల్లరి పిల్లవి అయిపోతున్నావు. ఇదిగో ఇద్దరు జతగా వెళ్ళి నాయనమ్మకి టిఫిన్ క్యారేజ్ ఇచ్చేసిరండి. ఇందాబాబు దుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవాలి యుగే. నేనే దొంగలు పట్టేవాడినైతే నన్ను పట్టుకుందేవరబ్బా? ఎవరో చెప్పుకో చూద్దాం. అమ్మ దొంగ, నా కళ్ళైతే ముయ్యగలిగావు గాని నా మనస్సు ముయ్యగలవా? ఎవరో చెప్పనా? చెప్పుకో. నా బంగారు తల్లి, మా ఇంటి దీపం, నా కంటి పాప మా లత. నీకోసం బాయసం తెచ్చాను మామా. ఇదిగో తీసుకురా. మీరు తాగండి మామయ్య. ముందు నువ్వు. చూశావా నేను ఎంత పెద్ద గొప్ప సంపాదించానో? రాజా అంటే ఏమనుకున్నావు? గొప్పలే, కానీ ఇంత బడాయిలు చెప్పుకునేవాడివి బాజా బజేంద్రియలతో ఊరెక్కి వస్తే బాగుండేదిగా. చీరల గట్టి వీడొచ్చడానికి ఇంకా చిరుతనం పోలేదు. నేను ఇంకా చిన్నవాడిని అయినట్టు. ఓహో, అన్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ కాగానే చాలా పెద్దవాడు అయిపోయావు కదూ, నాకు అది గుర్తే లేదు. సరేలే, నువ్వు ఇంకేం చెప్పినా చిత్తం, మీ శిరస్సు పైన మా పాదాలు అంటానే. సరేనా? ఇదిగో నీ చెవులు మెలేస్తే గానీ నువ్వు చెప్పిన మాట వినవు. ఎంత ఇన్స్పెక్టర్ అయినా మరి అంత హెచ్ పనికిరాదు. ఇంతకీ సాయంత్రం దమ్మ డ్యూటీ? 5 గంటలకు మా అంటు మామిడి తోటలో. అక్కడికి ఎందుకు? ఒక అల్లరి పిల్లను అదుపులో పెట్టడానికి. ఇంత చేస్తే ఇదా తమ ఉద్యోగం? అది నా స్పెషల్ డ్యూటీ. ఇంతకీ వస్తావుగా చూస్తావుగా. టాటా టాటా. చెరియో చెరియో. తల్లి ధనలక్ష్మి అయ్యా పిలుస్తున్నాడే. ఏ
నేనెప్పుడు పిలిచానరా? పూజ చేసుకుంటుంటాను. పూజ ప్రొద్దునప్పుడు చేస్తాను, మిట్ట మధ్యాహ్నం ఎవరిని చేస్తారేంటి? అదేరా తెలుసుకోవచ్చింది దేవయ్య, ఈ నేను వచ్చా ఎందుకు? ఈ వ్యాపారం కిటికి తిరిగిపోయాక ఏందయ్యా కిటుకు? వ్యాపారం జోరులో జరిగితే పది బెల్లం, లేకపోతే ఉత్త బెల్లమే నైవేద్యం. తగా లాభ నష్టాలు చూసే దేవుడికి అంటుకుంటా అనమాట. అదేరా ధనమెట్టు నా అక్క దీని అదే అదే అందులో పెడతాడు. సరిగా 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 సరిగా. ఏందయ్యా అందరూ దేవుణ్ణి పూజిస్తే నువ్వేనాయి ఇనప్పుకని పూజిస్తావా? ఊరు వెర్రినైనా మన ముంచినా తేల్చిన ఇదేరా, ఇలా చూడదు. ఇటు పెడితే లాభం, అటు పెడితే అంతా నష్టమే. ఇందులో ఎంత మార్చి ఉందన్నమాట. అందుకేరా ఈ పూజ, ఈ అయస్కాంతమే మన ఇరవేలుపు. ఏదో బేర వచ్చింది చూడు. సరే పూజ చేస్తాను. ఏం కావాలయా? అరకిలో చింతపండు కావాలి. అరకిలో అయినా ఏ ఇంట్లో జనం తక్కువగా ఉన్నారా? అరక్కని అరే ముద్దు సన్నాసి చూడు కూడా చెప్పలేదరా? ఇంకెట్టాగే నువ్వు ఇంత అడుగు మేడానివి. నేను తెస్తే ఎలా గెలుస్తావురా వ్యాపారం? నేనేం గెలుస్తానయ్యా? మాట తెలుసులేదురా మరపు సన్నాసి. చిన్నంగా మాట్లాడలేదు చిన్నగా కాదురా మాట్లాడేసింది తీగా తీగా. అంటే? అంటే ఎప్పటికీ ఏ సరుకు గిరాకు ఉంటే ఆ సరుకు దాచిపెట్టి తీయటి మాటలతో రేపురా మాపురా రేపురా మాపురా అని చెప్పి ఉన్న కల్తీ సరుకు అంతా అమ్ముకుని గల్లా పెట్టి నింపుకుని అధికారులు కళ్ళి కప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారా. ఇవే వ్యాపార సూక్తులు. ఎవరు చెప్పారయ్యా? కొన్ని నా బాబు, కొన్ని నీ బాబు. అమ్మా ధనలక్ష్మి మళ్ళీ పూజ చేయాలా? ఆ పూజ కాదురా ఆత్మరాముడు పూజ. ఆకలిస్తుంది అన్నం తినొస్తాను, నువ్వు కొట్టు జాగ్రత్త చూసుకో. సరే బాబు చెల్ల ఎందా లోపల ఉందండి. వెళ్ళండి బాబు. నా పాట నీ నోట పలకాన తిల్లక నీ బుగ్గలకాన తిల్లక. ఏమిటి అవుతారా ఇవాళ సంబరం? నిన్ను ఎప్పుడు చూసినా నాకు సంబరమే. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు చూపించి వెళ్ళాడుతుందా? ఉంటుంది. నీతో ఏదేదో చెప్పాలి. చెప్పు. మరి చెప్పాలంటే నాకు కొంచెం సిగ్గా ఉంది. చెప్తే ఎవడ్రాని? ఓ నువ్వా? డాగురు నీ గురువా? కంతకు తగ్గ బొంతే. వా రవ్వాలే ఉంది గువా. ఎవరు చిన్నసేటో? ఏయ్ రబ్బా గుబ్బ అన్నావంటే గూబ గుయ్యమంటుంది. నువ్వు గురు ఆడపిల్లని చూస్తే పిల్లకు నాతో ఏందా? అడు ఒట్టి అడుగుతున్నా ఆడుతో నీకేందమ్మా? ఏమన్నావు? నేనేమన్నా గురువు అన్నాను అంతే కదా. గురువు గులామ నాకెందుకు? కిలో కందిపప్పు అరకిలో శనగపప్పు కట్టి త్వరగా. మంచి జోరు మీద ఉందే పిల్ల. ఏ పిల్ల గిల్ల అన్నావంటే పళ్ళు రాలుతాయి. పో ఇక్కడి నుంచి. వెళ్ళిపో గురు బాగుండదు వెళ్ళిపో. ఏమిటా పాడు పనులు? పాడు పనులు కాదు, ఇందులో మంచి బెస్ ఉంది. ఇది తిను లాగేస్తుంది. నేనేమైనా ఇనుపు నువ్వు కనుక్కున్నావా? నువ్వు కాదు నీ మనస్సు నిను లాంటిదిగా. నేను అన్నాను అలా వచ్చేస్తాను. అందుక నన్ను ఇలా లాగుతోంది. తెలిసిందా? మరి ఇంకా లాగుతుంది, నిజంగా ప్రేమతడి కొట్టావా? అయితే ఇదిగో ఈ చెంపని కొడుకుడే కుడే. ఏమిట్రా బాకీలు వదిలిస్తున్నామంటే? ఏమిటా నవ్వు నువ్వు పో. ధనం ఉందండి? ఉందమ్మా డ్యాన్స్ నేర్చుకుంటుంది. కట్టిపెట్టు. రామ్మారా
ఇప్పుడు నువ్వు తేలిగ్గా నాట్యం చేయొచ్చమ్మా. ఏదమ్మా నువ్వు చేతి చూపించు. వన్ టూ తగ్గిన దీన తగదీన దీన తగ్గిన దీన తగదీన దీన తగద తిట్టు తగిన తిట్టు తగిన 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 తిట్ట హిమిత కిడ తగ తలంకు తగ 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 తగిన తగిన తిట్ట జిమిత కిడ తగ తలంకు తగ 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 తగిన తగిన తిట్ట జిమిత జిమిత కిడ తగ తగిన 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 అది అట్లా చెయ్యాలి. ఒక్కసారి చూస్తే చాలా చక్కగా నాట్యం చేస్తుంది. రేపు శ్రీరామణ ఉత్సవాల్లో మీ ఇద్దరు చక్కగా నాట్యం చెయ్యాలమ్మా. అమ్మ లత మామయ్య వాళ్ళు వస్తారు, కాస్త చూస్తుందమ్మా. అలాగేనమ్మా. అత్తయ్య గారికి భోజనానికి వచ్చాం, అల్లరి చేయకూడదు. ఏది తెలిసిందా? ఏమన్నానా, నేను ఇంకా చిన్నపిల్లలా చెప్తారని నేను. సరిపోదా తండ్రి, తండ్రి కూర్చోండి. రాజా నువ్వు ఈ కుర్చీలో కూర్చో. హెడ్ కానిస్టేబుల్ కుమారుడివి, ఆనక పెద్ద సిఐడి ఆఫీసర్ కావలసిన వాడివి, చోటు ఎరిగి బయట ఉన్నారు. ఏది తెలిసిందా? అన్నయ్య నీలాంటి తత్వం గల వాళ్ళు చాలా అరుదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాం. పిచ్చి తల్లి, జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటాం. ఎన్ని పోయినా ఏది పోయినా బ్రతకాలనే కాంక్ష, దాని మీద అపేక్ష, అందులో ఉన్న సంతోషం, వీటిని మాత్రం పోగొట్టుకోకూడదమ్మా. అదేమిటమ్మా, వాళ్ళ రథం నుంచో పెట్టే మాట్లాడుతున్నాం. రండి రాయన, కాళ్ళు కడుక్కుందరు కానీ. పర్వాలేదు, ఉంచుకో. ఏమిటమ్మా ఈ నొడ్డించారు? మళ్ళీ మళ్ళీ అన్నయ్యకి ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని సాలుకు సరిపడా ఒకేసారి ఆదరణ చూపిస్తున్నారా? అదేమిటి బాబు, ఆనాడు దేవుళ్ళా ఆదుకున్నావు, కొంప గోడు చూపు. తెగిపోయిన గాలిపటాల్లాంటి మా జీవితాల్ని ఒక ఒడ్డుకు చేర్చావు నాయన. అవునన్నయ్య, ఆనాడు మీరే ఆదుకోకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. ఏమిటో తల్లి, ఇదంతా మీ ఆపేక్ష. మరో రెండు గార్లు వడ్డించమ్మా. రాజా ఏమిటి ఆలోచిస్తున్నా? నేను కూడా తప్పిపోయిన భార్య బిడ్డల కోసం ఇలాగే పేపర్లో ప్రయత్నిస్తే వాళ్ళు దొరకరు సరిగదా, నీ బ్రతుకు బయటపడుతుంది. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. క్యారియా, ఈసారి వారం ఒక రోజు ముందే వస్తాలే అమ్మా. శాంతమ్మ గారు. అత్తయ్య, ఆ చిల్లర కుట్టాయి వచ్చేలా ఉంది, ఇది ఇచ్చేసి జమ కట్టుకోమని చెప్పండి. శాంతమ్మ గారు, అంతా కులాసైనా? ఏదో నాయన, ఇలా ఉన్నాం, కూర్చోండి. పర్వాలేదండి. మీరు ఇంటికి వచ్చి అడిగే వరకు బాకీ తీర్చలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. ప్రస్తుతానికి ఇది జమ కట్టుకోండి. నేను ఎందుకు రాలేదమ్మా? మీరు అందుకు రాకపోయినా గడపలోకి రాగానే ఇవ్వటం మా ధర్మం. సరే అనుకోండి, నేను అసలు వచ్చింది మీరు లతను అడగడానికి. క్షమించండి, లత పెళ్లి సంగతి మేము అసలు ఆలోచించుకునే లేదు, అయినా తొందర ఏమొచ్చింది. భలేవారండి, సంబంధం కోసం అనుకున్నారా? మీ అమ్మాయి మా అమ్మాయి. అవును బాబు, చాలా సావాసంగా ఉంటారు. అందుకే మా అమ్మాయి చెప్తుంటుంది ఎంతో బాగా డాన్స్ చేస్తుంది, డాన్స్ మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు. మీ మాటలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు బాబు. మరేం లేదండి, రేపు శ్రీరామనవమికి మన పండిట్లో మీ అమ్మాయి చేత ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిద్దాం. అత్తయ్య, మన అమ్మాయి చేత నడివీధిలో నాట్యం చేయించటం నాకు ఇష్టం లేదు. ఇందులో తప్పే ఉందమ్మా, పైగా దేవుడి కార్యం మన ఇళ్ళ ముందేగా. అంత కాని పని అయితే నేను మాత్రం సలహా ఇస్తానా, మీ అమ్మాయితో పాటు డాన్స్ మాస్టర్ గారు అమ్మాయి కూడా చేస్తుంది, ఇది దైవ కార్యం కాదనకండమ్మా. పోనీలే అమ్మా, ఆయన అంతగా ప్రాధాన్యపడి అడుగుతున్నారు. సరేలే బాబు. సంతోషం అమ్మా, నా మాట దక్కించా. వస్తారమ్మా. నమస్కారం. నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Thank you.
కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. ఈ వేళ ఏదో దారి తప్పట్లేదు. అదేవిడు తెలుపు అలా అన్నావు. దారి తప్పడం మాట తప్పడం మన వంశంలో తెలిసిందా? అయినా మా మీద మోజు తగ్గిందిలేండి. మోజు నీ మీద? ఎంతైనా పాత బంగారం పాత బంగారమే. పది రూపాయలు తప్ప త్వరపడినైనా పచ్చ నోట్ చేతులు పెట్టు గారు కదా. పచ్చ నోట్ల అసలు వ్యాపారాలు డాలగా ఉన్నాయి. కంట్రోళ్ళు నీకు తెలియదే ఉంది. అయినా నువ్వు ఒక ఉషామిషన్ కొనుక్కుంటానంటే నేను కాదంటానా? తెలగం తిని ఈ శిశుని ఇక్కడ కూడా వచ్చిపడింది. నీ డాన్స్ చూడటానికి ఈ రెండు కళ్ళు చాలేదనుకో. తడుచుకురాలకు అసలు మొదలే పోయే. ఈ కాలపు పడుచు వాళ్ళకి పిల్లగాలికే మొదలు పోతాయి. అది సర్లే గాని దీనికి ఆ సర్కేసి పెట్టి తిని ఈ అతుకులు బ్రతికిలాయి అంతకాలం లేక. అసలు బ్రతుకుంటేనే భయం వేస్తుంది పిన్ని. మా అమ్మ ప్రదస్తమాను ప్లాస్టిక్ బొట్టెలు అల్లిన, మా నాన్నమ్మ మ్యాచ్ ఫ్యాక్టరీలో కూలి పని చేస్తున్నా, మాకే పూట కాపూట కటకటగానే ఉంది. రోజులు అలాంటివి, అందరి గతులు అలాగే ఉన్నాయి. నువ్వైనా నీ వాళ్ళ కాస్త సాయపడకూడదు. నాకెవరు ఉద్యోగం ఇస్తారు పిన్ని? నువ్వు నాకు ఈ కుట్టు పని నేర్చుకూడదు. ఏదో వేణిళ్ళకు చండీళ్ళు అన్నట్టు నేను కాస్త సంపాదించగలిగితే పిచ్చి పిల్ల. కుట్టు పనిలో ఏం కిట్టుబాటు అవుతుంది? ఆటాపాటా తెలుసుకున్నా దాన్ని. ఒక్క పూట నా వెంట వచ్చావంటే నిన్ను రూపాయలమే నడిపిస్తా. రెండు గంటలు అక్కడ డాన్స్ చేస్తే సార్ నీ ముందు కురిసే పచ్చనోట్లతో పరుపులు కూడా గుర్తించుకోవచ్చు. వద్దు పిన్ని వద్దు. పచ్చ నోట్లు చూసి మురిసిపోతే కాదు, పరువు మర్యాదలు చూసుకోవాలి. అవి లేకపోయాక ఆ భాగ్యం ఎందుకు, ఆ బ్రతికెందుకు? పిచ్చిదాన్ భాగ్యం ఉంటే పరువు ఉన్నట్లే. వాళ్ళనెవ్వరూ పల్లెకు మాట అనలేరు. కాలం అలా ఉంది. ఉంటే ఉందిలే పిన్ని. పది మందిలో నాట్యం చేసి సంపాదించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ నాన్నమ్మ అస్సలు ఒప్పుకోరు. ఇది కాస్త పుట్టే పిన్ని, నేను వెళ్ళాలి. సరే నేను ఇష్టం. కావాలని కష్టాల్లోనే ఉంటానంటే ఎవరేం చేస్తారు? ఇంకా రాలా? రాలేదత్తయ్య. పెందలాడి ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా లక్ష్యం లేకుండా పోయింది దానికి. పోనీలే అమ్మా చిన్నతనం. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎటు గడప దాటానికి వీల్లేదు కదా. పుట్టింటి దగ్గర ఉన్న 4 రోజులైనా నవ్వుతూ ముచ్చటగా తిరగనే. మీ గారాబంతో దానికి మరీ పెత్తనాలు ఎక్కువైనాయి. నువ్వు చేసిన నాట్యం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ ఆనందంలో తేలిపోతున్నట్లే ఉంది. నీ రాగంలోని అనురాగం, నీ నాట్యంలోని వయ్యారం, నీ కళ్ళల్లోని సౌందర్యం నన్ను పులకింపచేస్తూనే ఉన్నాయి. నిన్ను అభినందించడానికి నాకు మాటలు చాలటం లేదు. చాలు చాలు. ఈ మాటలతోనే 3 పేటల ముత్యాల హారం కూర్చావుగా. ఎప్పుడు ఎగతాడే గానీ నీ మనసులో ఉన్న మాట చెప్పవు కదా. ఓహో, అబ్బాయి గారికి ఏవో కొత్త కొత్త ఆలోచనలు చిగురిస్తున్నట్టున్నాయి. అవును గానీ నీతో ఏకాంతంగా మాట్లాడాలి. మా ఇంటికి వెళ్తారా? తర్వాత వస్తాను. అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చీకట్లో ఏంటి నీకోసం? ఏట్లో దూకమన్నా దూకుతా. అబ్బో చాలా ధైర్యం ఉంది. నువ్వంటే నాకు ఎంతదో నీకు తెలీదు. నువ్వు అంటే చాలు. ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. చేసుకుని చేసుకుని 3 అంతస్తులు మేడ కట్టిస్తా. పెద్ద కారు కొంటాను. నీ మెళ్ళో ఇన్ని నగలు దిగంతరంతే. అయితే మీనపెట్టి ఖాళీ. మా ఈనపెట్టి ఖాళీ అయినా సరే, మా అయ్య దివాలా కొట్టినా సరే, నా దిగులంతా మన పెళ్లి గురించే. అయితే ఒక పని చేయి. ఒక పని ఏంటి? 100 పనులు చేస్తాను. నేను పుట్టిందే నీకోసం. ముక్కు మూసుకొని 3 నిమిషాలు ఉన్నావంటే నీకు ఇంకే దిగులు ఉండదు. 3 నిమిషాలంటే 3 రోజులు ఉండమని ఉంటాను. అయితే ఉండు, నేను వస్తా. ఆ
ఏమట్రా ఒరే 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 ముక్కు మూసుకుని ఎడుస్తుందిరా ముద్దు ముఖం ముక్కు మూసుకుని మూడు గడియలు ఉంటే ఏదిగులు ఉండదని లత చెప్పింది ముక్కు మూసుకుని ఏడవలసిన కర్మ నీకేం పట్టిందిరా దానికి ముక్కు తడివేయరు కాని కాబోయే పెళ్ళని చెప్తే కావాలనుకున్నాను నాకేం తెలుసు రే ఈ నీళ్ళు వచ్చాయి నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా పెద్ద అయిన తర్వాత వస్తున్నాను నువ్వేగా చెప్పావు చిన్నోర్మి నిన్ను పిచ్చోడు చేసి ఇష్టం వచ్చినాడు అలా ఆడుస్తుంది నేనేం పిచ్చాను కదా నువ్వే పిచ్చాడు రే నిజంగా ఆ పిల్లని నీకు పెళ్లి చేసుకోనుందా లేకపోతే ఏడుపెందుకు అయ్యా అత్తమాను రాజా కొట్టది ఆడుతున్నాడది ఆట నేను కట్టిస్తాను రా ఆ రాజాని మన ఇంటి అల్లుడి చేస్తాను ఆ లతని నా కొడలుగా చేసుకుంటాను సరేనా నువ్వు చెయ్యాలి నీకు వెయ్యి కొబ్బరి కొడతాను రే ఇక్కడ ఎత్తి కొడతావా కాళ్ళ కొడతానా ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్ల చేసుకోలేదు పిల్ల ఇంటికి రాగానే విసుక్కుంటావే లక్ష్మి అమ్మేంటి అంత కోపంగా ఉంది నాయనమ్మా కోపం కాదు తల్లి ఏడొచ్చిన పిల్లవి ఇది వరకట్లా బయట పొరుతుపోయేదాకా తిరగకూడదు ఇంటికి వస్తుంటే దారిలో రాజా కనిపించాడు నాయనమ్మా పెళ్ళిడొచ్చిన పిల్లవి పొద్దుపోయే వరకు మగపిల్లలతో ముచ్చట్లేమిటి ఇంకా నీకు సిగ్గెప్పుడు వస్తుంది సిగ్గా రాజా దగ్గర సిగ్గెందుకు మేము చిన్నప్పటి నుంచి దతిగా కదు నాయనమ్మా చిత్తి తల్లి ఇది వరకట్లా చనువుగా తిరగకూడదు దీపాలు పెట్టకముందే ఇంటికి చేరాలి హో సింతేగా నేను వచ్చిన తర్వాత దీపాలు పెడితే సరిపోతుందిగా అప్పుడు అమ్మ కూడా కోపరాదు చాలే ఊరుకో వసపెట్టలా వాగడం తప్ప ఏమీ తెలియదు ఆడపిల్ల పెళ్ళి కాపురానికి వెళ్లే వరకు కన్నవాడికి ఎంత భారమో తెలుసా లక్ష్మి అభోశుభం తెలియని దాంతో ఎందుకా మాటలు పదహారేళ్ళు వచ్చిన ఎందుకు కౌంటు జారిపోయిన సర్దుకోవడం చేతకాకపోయా చూడు నాయనమ్మా ప్రతిదానికి ఏదో కాస్త కౌంటు జారండి ఇంట్లో ముంచుకుపోయిందే తప్పే తల్లి అలా అనకూడదు ఆడవాళ్ళకి సిగ్గు శీలం పౌట జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఉంది అదంతా ఒప్పించి చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు పౌంట్లే వేసుకోవటం లేదు వాళ్ళకేం తక్కువైంది ఎవరిష్టం వారిది మనకి పవిత్రమైంది కనుకని భర్త కుంగుకి ఈ పౌట చెంగు ముడి వేస్తారు అదే భార్యాభర్తల పవిత్ర బంధం సరేలే ప్రతిదానికి ఒక పురాణం చెప్తాం అదిగో ఆంధ్రలక్ష్మి వద్దంటున్నది బొత్తిగా భయం లేకుండా పోయింది రేకు అయిన దానికి కాని దానికి ఎప్పుడు ఇలాగే కేకలు వస్తుంటాం రాజాను చూడు వాళ్ళ నాన్న ఎంత ఇదిగా చూసుకుంటాడు మా నాన్నే ఉంటే నన్ను ఒక మాట అయినా అందించేవాడా అమ్మా లత ఒక విషవలయం విషాద కథలకు అది నిలయం విషాద కథలకు అది నిలయం విధి ఒక విషవలయం విషవలయం విషాద కథన
ఎదుగని కులసతి ఎంతగా వగచేను ఒకటిగా చెదరిన గూవలు చివరికి గూటికి చేరేనా అంతులేని అజ్ఞాతవాసం ఏ నాటికైనా తీరేనా మమతలు నిండిన మా కాపురమే మళ్ళీ నేను ఇంకా ఇన్స్పెక్టర్ కాలేదు శేషవతారం గారు సబ్ ఇన్స్పెక్టర్ నే ఇంకా నయం బాయ్యత్తులు మిమ్మల్ని అనుకున్నాడు నోర్మేరా కమిషనర్ కాకపోతే గవర్నర్ అంటారు అయ్య దర్జా ఆయన టీవీ నీకే తట్టునరా ఇంతకీ మీరు వచ్చింది మిమ్మల్ని అందామని కలుసుకుందామని ఎందుకు చుట్టరికం కలుపుకుందామని అది చూడు బాబు నేను అనకూడదు కానీ మా ధనం ఉంది అందానికి భూలోక రంభ అనుకో దాన్ని చేసుకుందామని ఎంతమంది ఎగబడుతున్నారో నేను చెప్పలేను చెబుతూనే ఉన్నారుగా కానివ్వండి అయ్యా రే అనుకున్నప్పుడు ఒకలాగా అడ్డు రఘురా జిడ్డు సన్నసి వాళ్ళందరినీ కాదని నేనే స్వయంగా వచ్చానంటే అందులోని కిటుకు ఉండరా సంబంధాలు వచ్చాయి కదా అని చటుక్కు నొప్పుకుంటావా అందులో మంచి చెడ్డ చూడొద్దు ఈ గొడవ అంతా నా దగ్గర ఎందుకండి చూసారా పెళ్లి మాట ఎత్తేసరికి ఎంత సిగ్గుపడుతున్నాడు మరి నాకెప్పుడు వస్తున్నాయా సిగ్గు మీరా మానబిల్ల మహోనురా పూర్వం దొంగలకు పెద్ద పెద్ద మీసాలు ఉండేవి ఒంటి నిండా నూనె రాసుకుని చెడ్డీతో నల్లగా నిగనిగలాడుతూ ఉండేవారు వాళ్ళని చూడగాలని దొంగలను తెలిసిపోయేది ఈ రోజుల్లో దొంగలకు మీసాలు లేవు ఉన్నా చాలా చిన్నవి మంచి క్రాఫ్ తెల్లటి బట్టలు జరియంచు కండువా వేసుకుని దొరల్లాగానే తిరుగుతూ ఉంటారు అంతా ఘరానా పెద్దల్లాగానే చలామణి అవుతున్నారు నమస్కారం నమస్కారం రండి కూర్చోండి సరిగ్గా సమయానికి వచ్చారు మీలాంటి వాళ్ళ గురించి రాస్తుంటేను చదువుతున్నాను అదేంటి నా గురించి పోలీస్ పుస్తకాలు కూడా ఎక్కింది ఏంటి మూటేసుకొచ్చావు మరి ఏం లేదు మా అమ్మాయి ధనం చూసావు దానికి వల్ల మాల్ని సిగ్గు నోర్పి ఏం చెప్పలేదు అన్ని కడుపులోనే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ డాక్టర్ కన్నా చూపెట్టకపోయావా అది ఎవరో జబ్బేమో మాత్రిస్తే నయమవుతుంది ఏది తెలిసిందా బాలేవాడు బావా నీతో కయ్యమే కానీ బియ్యం కుదరటట్లేదే ఇదో శేషాతారం బావా ఈ దొంగ తిరుగుడు మాటలు గట్టిపెట్టి అసలు ఎందుకు వచ్చావు చెప్పు ఈ మూట ఏమిటి నాకు లంచం కాదు కదా బాబు లంచం కాదు బావా లాంఛనం ఏదో అమ్మాయికి పెళ్లి చేద్దామని మీ అమ్మాయికి పెళ్లి చేస్తుంటే నాకు లాంఛనాలు ఎందుకయ్యా ఈ పేటలో పెళ్లిళ్ళు చేయకుండా నేనే రూల్ పాస్ చేయలేదే చూడు శేషావతారం ప్రభుత్వం కూడా పెళ్లిళ్ళకే అభ్యంతర పెట్టలే పిల్లల కంటే మాత్రం కాస్త కష్టపెట్టుకుంటున్నారు వెళ్ళి నీ కూతురు దర్జాగా పెళ్లి చెప్పు మా తెల్లయ్య పెళ్ళవగానే నేను లతని పెళ్లి చేసుకుంటాను నువ్వా లతను పెళ్లి చేసుకుంటావా ఇది ఓ ధర్మే బావా మా అమ్మాయిని మీ అబ్బాయిని చేసుకోమని అడగడానికి వచ్చాను అందుకే ఈ సొమ్ము లాంఛనంగా తెచ్చాను సరిపోయింది రేపు పోలీస్ అధికారిని అల్లుడైతే దొంగ తూకాలు తప్పుడు పద్దులు సరిచేసుకుపోతాడని భలే ప్లాన్ వేసావయ్యా రామరామా ఇప్పుడు అలాంటివన్నీ తప్పని చేశాను అవును మా నాన్న తక్కడి కింద చూదంటరాయి పెట్టడం ఎప్పుడు తీసాడుగా చూదంటరాయి తీసినా సోడా గ్యాస్ పోసినా ఏం చేసినా ఈ సంబంధం మాత్రం కుదరదు అదేంటి బాబా నేను కట్నం ఇవ్వలేను వాడినా తాహత లేని వాడినా చెప్పండి రే విరునాగన్నా మా అబ్బాయి సంబంధం ఎప్పుడో కుదిరింది ఇప్పుడు చెప్పేవే లత మా లక్ష్మి కూతురు ఆ అమ్మాయి ఓహో అదా విషయం
కూతురేమో నీ కొడుకును, తల్లేమో శేషావతారం. నీచుడా, నోటికి ఎంత ఇష్టం పడతావా? మళ్ళా ఇటువంటి మాట అన్నావు, నీ నాలుగు కీరేస్తాను. పోయి కలిసి అదేంటి బాబా, ఇంకా కొడతావు. ఏయ్, ఇల్లు పోయి బాబా పాపిస్తుంటా. ఏమందారులు పెడితే చేయి చేసుకుంటాడా? ఈ శేషాధారం అంటే అంత చేదరేమో అనుకుంటున్నాడేమో. చూస్తాను ఆ సంబంధం ఎలా కుదురుతుందో, అదే చూస్తాను. దెబ్బ బాగా తగిందయ్యా. అయినా పోలీసు ధర్మం తోడు మనకి నన్నది ఆరోపణలు కొట్టుకుంటా గాడి తగిలి చేసిందిగా. రేయ్, నోరెత్తామంటే నరికి పోలేదు కదా. మళ్ళీ ఇక్కడ అడిగి పెడితే నా మీదొట్టు దొరమే బాబా. అయ్యా అయ్యా, అన్నయ్య వెళ్ళిపోతున్నారు, ఆపయ్యా. లక్ష్మి, లత ఎక్కడికి వెళ్ళిందమ్మా? అన్నయ్య గారి తోటకి మామిడికాయల కోసం వెళ్ళిందని. మా కోడల పిల్లనా? మాటల్లోనే వచ్చారు. మీకు నూరేళ్ళు ఆయుష్ అన్నయ్య. కూర్చో బాబు. ఎందుకు తల్లి, పెన్షన్ పుచ్చుకోవడానికా? ఇప్పటికే పోలీసు ముండా కొడు కరుకోటకుడు తొందరగా పోతే బాగున్నాను అనుకుంటున్నారు కొంతమంది పెద్దలు. అదే నాయన, ఎవరో ఏడిస్తే మాత్రం నువ్వు బాధపడటం దేనికి? అవునన్నయ్య, రాజా చేతి కింద వచ్చాడు. మనం ఆశించినట్టుగా ప్రయోజకుడు అయ్యాడు. ఒక ఇంటి వాడిని చేసి కృష్ణారావు అంటూ కూర్చోవాలని ఉంది. ఏది తెలిసిందా? అదేమంత పెద్ద విషయం అన్నయ్య. రాజా లాంటి బుద్ధిమంతుడికి పిల్లనివ్వడానికి ఎలాంటి వాళ్ళైనా ఎగిరి గంతేస్తారు. చెలమ మన వాడు కనుక మనం మురిసిపోతున్నాం కానీ అవతల వాళ్ళు ఇష్టపడద్దు. ఎందుకు ఇష్టపడరు అన్నయ్య? విద్య, వినయం, అందం, చందం అన్నీ ఉన్నవాడు. కళ్ళ కద్దుకుని ఎవరైనా ఈ సంబంధం చేసుకుంటారు. ఎంతకీ పిల్లలు చూసావా నాయన? చూశానమ్మా. పోలీస్ కానిస్టేబుల్ కొడుక్కి అంత గుణవంతురాలు, అంత మంచి సంబంధం అవుతుందా? అవతల వాళ్ళు అంగీకరిస్తారా లేదా అని అనుమాన పడుతున్నాను. అదేదో విను, ఇప్పుడు ఒకటే గోళం, కాకి గోళం. చెప్పండి అన్నయ్య, ఎవరా అమ్మాయి? చెప్పనా? చెప్పునాయనా. గుణవతి, శీలవతి అయిన చెల్లెలు లక్ష్మి కూతురు లత. ఏమిటి బాబు నువ్వు అనేది? అవునులే, పోలీసు వాడి కొడుకు ఎందుకు ఇస్తారా మమ్మీ బంగారు బొమ్మను? అన్నయ్య, దేవుడు దిగొచ్చి వరం కోరుకోమన్నా, ఇంతకన్నా మించిన వరం కోరుకోమన్నయ్య. ఇంతకు మించిన పెళ్ళిది మేము ఆశించాం బాబు. నిజంగా నేను అంత అదృష్టం అవుతున్నా? నువ్వు కాదు నాయన, నేను, నా కోడలు, నా మనవరాలు, సచ్చి స్వర్గానున్న నా కొడుకు, మేము నాయన అదృష్టవంతులు. మేము అన్నయ్య, మేమంటే నీకెంత గౌరవం. పిచ్చి తల్లి, మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల లాంటి మనుషుల మధ్య మసలడం కన్నా గౌరవం ఇంకేముంటుందమ్మా? నా ఇంటికో దీపం కావాలని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నా కొడుక్కి ఒక అన్నపూర్ణ ఆదరణ లభించాలని లతన్ నా కొడలుగా వింటేనే తుల్లి తుల్లి పడతావే, మూడు ముళ్ళు వేసే వేళ ముడుచుకుపోతావు. సిగ్గుతో బుగ్గలో ముద్దులు చిలికేవో.
అంటే మల్లెలు రమ్మంటే తుంటది కోరిక ధుమ్మంటే నేల చూపు చూస్తావు తేలి తేలి వస్తావు పెళ్లి మాట వింటేనే తుల్లి తుల్లి పడతావే మూడు ముళ్ళు వేసే వేళ ముడుచుకుపోతావు రెండు దీపం సగమైతే రెండు మనసులు ఒకటైతే ఎన్ని తలపులు రేను ఎప్పుడు తెల్లవారేను పెళ్లి మాట వింటేనే ఒళ్ళు చల్లుమంటుంది మూడు ముళ్ళు వేసే వేళ ముద్దబంతి నవ్వుతాను యోగం బాగుంది త్వరలో ఇల్లు కడతావు పో అలా గుడ్లు మిటకరించి చూస్తావారా అబ్బి గెలుపు నీదేలే శత్రువు పుత్రుడా పుత్రుడా అంటూ కలవరించి కలవరిస్తాడులే అయ్యి బాబాయ్ అయ్యతో దెబ్బలాడు వచ్చేసట్టు తెలిసిపోయిందే మీకు అవురా కర్మ పిశాచి ఉందిరా నీ యోగం అంతా చెప్పగలను బాబాను నా దగ్గర 30 వేసులు చెప్పండి బాబు ముడుపు ముందు పెట్టు మటం వేసి కూర్చో ఆ చెయ్యిలా ఇచ్చుకో ఏమి చెయ్యి ఓహో ఏమి జాతకం ఈ జాతకుడు వచ్చిన చేసే భవంతులో తిరిగాడతాడు నాయన అంత పెద్ద ఇల్లు కొట్టనా ఎట్లా మాట్లాడకు అంత పెద్ద లోగిల్లో రోజు ఆతిథ్యంలో వందలాది మంది సుస్థుగా భోంచేస్తారా నిజంగానా చల్లటి దుస్తులు బంగారు పల్లెలు నాణ్యాల మూత ఓహో ఓహో ఏమి చెయ్యి మనం రాజయోగం వాడా రాజయోగమేమి రా రాజబాబు యోగమే ఉన్నదిరా అయితే అది లభించాలంటే ఏటే పోవాలి గురే ముక్కు సూటిగా వెనక్కి తిరుగుతూ కూడా పో ఓ ఏమిటి అలా చూస్తావు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో నేను ఉంటానని జ్యోతిషుడు చెప్పాడు నాకు అలా చెప్పాడు అట్లాగా రా చెప్తా ఏంటది రా చూపిస్తా అంటే ఈ బిల్డింగ్ మీదే మాట అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఉంటాం ఆమ్లెట్ ఎక్కిరిపిస్తున్నావా జగత ఏం కావాలో చెప్పు నీకు నచ్చేనా నాకు కూడా నచ్చే ఏమనుకో బాబు అదే ఏం కావాలి సుప్పు
ఇప్పుడు పుట్టింగ్ నువ్వు కూడా తెమ్మంటారా? ప్రయాణం చెప్పిన అమ్మ ఇంకా కాలేదా? ఉండవయా లేడీస్ అందరూ. అయ్యో నా పర్సులో డబ్బు కొట్టేశారు. పోలే నీ సరికి నేను చెప్తానులే. బిల్లు 3 రూపాయలా పైగా ఇదెందుకు? ఇది మరి నాకు టిప్స్ ఇవ్వాలిగా. అత్తయ్య ఇవాళ పెద్దలాడి వచ్చేసారి మాట్లాడే అత్తయ్య. ఏడుస్తాను అందుకు నాయనమ్మా? నాకు చూపు తగ్గిపోయిందని పళ్ళు నుంచి తీసేశారు. మన కష్ట సుఖాలతో వారికేం పని? మన పేదరికం మన బాధలు వాళ్ళకి ఎలా అర్థమవుతాయి? నాకేం పాలు పోకుండా ఉంది లక్ష్మి. ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం కష్టపడి కాలు చెయ్యి కూడా తీసుకున్నాం. పిల్లక 3 ముళ్ళు పడే వరకైనా ఏ ముప్పు రాకుండా ఉండకూడదు. మీరు బాధపడకండి అత్తయ్య, కడుపు కట్టుకునైనా ఈ పెళ్లి ఘనంగానే చేద్దాం. అదేమిటమ్మా, వాళ్ళకి కట్నం ఇవ్వక్కర్లేదుగా. కట్నం ఇవ్వకపోయినా కనీసపు లాంఛనాలన్నా జరపకపోతే వారి గౌరవానికి భంగం తల్లి. నువ్వేం దిగులు పడుకున్నాయనమ్మా, ఇక నుంచి నీ పని నేను చేస్తాను. వారితో చెప్పి నాకు ఆ పని ఇప్పించు. వద్దమ్మా వద్దు, నిన్ను ఇప్పుడు పల్లెకు పంపితే మాకు పరువే ఉంది. ఇందులో తప్పే ఉంది? నాలాంటి ఆడపిల్లలు ఎందరూ ఉద్యోగం చేసి సంపాదించడం లేదు. వాళ్ళ సంగతి వేరమ్మా, పెళ్లి నిశ్చయమైన తర్వాత నువ్వు పరాయి సొత్తువు కానీ మా సొత్తువు కాదు. నిన్ను పల్లోకి పంపితే లోకం ఊరుకుంటుందా? లోకానికి భయపడి ఆకలి చంపుకోగలవానాయనమ్మా? ఆకలి చంపుకునైనా అభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమమ్మా. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, ఎలాగోలా మేమే కష్టపడతాం. అమ్మా మీరింక నా కోసం కష్టపడితే నా మీద ఒట్టే. కన్ను కడుపు ఎండు పెట్టి కాపురానికి వెళ్ళాల్సి వస్తే నాకు అసలు పెళ్ళే వద్దు. అమ్మా అమ్మలతారా, ఏంటి లవచ్చు, కొత్త జాకెట్ ఏమైనా కుట్టు పెట్టాలా? కాదు పిల్లి, నీ సాయం కొరడానికి వచ్చాను. నా సాయమా? అవును పిల్లి, నువ్వు ఇప్పిస్తానన్న పని ఇప్పుడు ఎలాగైనా ఇప్పించాలి. నీకు ఇష్టం లేదమ్మాగా? ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు కష్టాలు గట్టెక్కి ఉపాయం చూసుకోవాలిగా. మా అమ్మకు సుస్థిగా ఉంది, మా నాన్నమ్మ నౌకరీ పోయింది, పైగా చూపు కూడా తగ్గిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. అంత ఇదిగా ఉంటే 5-10 నేను సర్దుతానులే. ఎందుకు లేపింది? తీర్చగల తావుకు లేనప్పుడు తీసుకోవడమే తప్పు. అయినా చిల్లరప్పులతో ఎన్నాలని ఇల్లు గడుపుకోగలం. నువ్వు ఎలాగో అలా ప్రయత్నించి నాకు పని ఇప్పిస్తే. నీకు సాయపడగలిగితే నాకు అదే 10,000. రాత్రికి వచ్చావంటే నిన్ను అక్కడ తీసుకువెడతాను. రాత్రిక చీకటి పడితే నన్ను మా వాళ్ళు గుమ్మం దాటి వెళ్ళనీర్పింది. సరే నా ఇష్టం, దానికి నేనేం చేయను. నాట్యం చేయాల్సింది రాత్రులే కానీ పగలు కాదు. నువ్వే ఆలోచించుకో, మీ నాయనమ్మకు నిరుద్యోగం, మీ అమ్మ సుస్థి, ఇవన్నీ బాగా ఆలోచించుకో.
ఇంకా పడుకోలేదు. ఏమిటో నిద్ర రావటం లేదు లక్ష్మి. బ్రతుకంతా కారు చీకటిగా ఉంది. ఇక మీదటి రోజులు ఎలా గడుస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. భయపడి చేసేది ఏముంది అత్తయ్య? లక్ష్మి, జ్ఞాపకం ఉందా 10 ఏళ్ల క్రితం? అద్భుతం, అమోఘం, అమూల్యమైన ఈ రత్నం ఇన్నాళ్ళు ఏమూల పడి ఉండదు. నా నాట్యం మీకు నచ్చిందా? నాట్యమే కాదు, నీ రూపు, నీ చూపు, నీ వయస్సు, నీ సొగసు, మెచ్చి ఇచ్చే ప్రతిఫలం. పొరపాటున ఎక్కువ ఇచ్చినట్టున్నారు. నీలాంటి కన్యపిల్లలకు ఇలా ఇవ్వటం నాకు అలవాటే కానీ పొరపాటు కాదు. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోలేని ఆ ముగ్ధత్వంలోనే ఉంది నీ అందం, నా ఆనందం. ఏంటిది, వదలండి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన కన్నపడుచులు ఎవరు? తెల్లవారందే వెళ్ళా. పిన్ని తిలకం, పిన్ని తిలకం అన్ని నాకు చెప్పే వెళ్ళి పొట్టి అంత ఒట్టిది వదులా. ప్రవర్తించుకు జాగ్రత్త, అందరినీ కేకేసి నీ ప్రభు బయటపడతా. ఈ బెదిరింపులకేం లే, దేవుడి దిగి వచ్చిన నేను రక్షించలేదు. ఐఎమ్ సారీ బాబు గారు, బాబు గారు, బాబు గారు, నన్ను రక్షించండి బాబు గారు. ఈ దుర్మార్గుడి చేతుల్లో నుంచి కాపాడండి. నీ బాబు వచ్చిన తప్పించలేదు రా బాబు గారు. ఇదంతా ఇక్కడికి వచ్చి ముందు ఆలోచించుకోవాలి బాబు గారు. నాకేమి తెలియదు బాబు గారు, నీకుడా నీ డబ్బు వద్దు ఏమవుతుంది. మోహన్ బాబు, మాకు అమాయకురాలి, వదిలిపెట్టు. నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకోకు, వెళ్ళి ఇక్కడి నుంచి. మేము పేదవాళ్ళం అయినా పరుగులు బ్రతికేవాళ్ళం. నీ బిడ్డలాంటి తల్లి నేను కాపాడండి బాబు గారు, నన్ను కాపాడండి. ఎడో, నేను ఉండగా నీకే ఏ మిస్టర్, వెళ్ళి నీ పని చూసుకో. మోహన్ బాబు, పట్టుబట్టడం అంత మంచిది కాదు, వదిలేయండి. నా విషయంలో జోక్యం కలిగించుకోవడం నీకే మంచిది కాదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళ. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ అమ్మాయిని కాపాడకుండా వెళ్ళ. షరా మిస్టర్ మోహన్, ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాను. ఆల్ రైట్, వెళ్తాను. నీ రాక్షసాస్త్రాల్లో నుంచి అమ్మాయిని తప్పించి తీసుకుని మరీ పెడతాను. పదమ అదేనండి బాబు. సరేనమ్మా, ఇదేం భయం లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏమండి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా అమ్మ నాయనమ్మ మిమ్మల్ని దేవుడిలా చూసుకుంటారు. ఒక్కసారి లోపలికి వచ్చేయండి. వద్దమ్మా, నేను అలాంటి ఆదరణకు తగను. చూడమ్మా, నువ్వు అలాంటి చోటుకి ఎప్పుడు వెళ్ళక. అక్కడ ఉండేవాళ్ళు మనుషులు కాదు, పశువులు. మీరింత మంచివారు, మరి మీరెందుకు అక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్ళలేక వస్తానమ్మా. కృష్ణా
ఎవరా పాడేది? మా అమ్మ. మీ అమ్మ పేరు? లక్ష్మి. మా నాన్నగారు పోయినప్పటి నుంచి ఆ కన్నీటికి అంతమే లేదు. కష్టాలన్నీ మా ఇంట్లోనే గూడు కట్టుకుపోయే బాబు గారు. వద్దమ్మ వద్దు, ఇంకేమీ చెప్పద్దు. ఇంత దానిగల వారు ఒక్కసారి లోపలికి రాకూడదు. మా అమ్మ నాయనమ్మ ఎంతో సంతోషిస్తారు. కాదనకండి బాబు గారు. నాయనమ్మ, నాన్నమ్మ, వచ్చావా తల్లి, వచ్చావా? నీకోసం ప్రాణాలన్నీ గుప్పిట్లో పెట్టు కూర్చున్నామే తల్లి. ఎంత ఆలస్యమైంది అమ్మా. ఇవాళ ఒక నీచుడు నన్ను బలవంతం చేయకపోతే వేరే దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు నాయనమ్మ. ఇరుగా అలాగా రండి బాబు, రండి. శ్రీనివాసుడే నీ రూపంలో వచ్చి మా బిడ్డను కాపాడాడు. లేకపోతే నా చిట్టి తల్లి గతి ఏమైపోయేదో. మా అబ్బాయి మాకు దూరం అయినప్పటి నుంచి కళ్ళన్నీ దీని మీదే పెట్టుకుని బ్రతుకుతున్నావు నాయన. మా బిడ్డను కన్న తండ్రిలా కాపాడిన నిన్ను కళ్ళారా చూసి అదృష్టం కూడా లేకపోయింది. శాంతమ్మ గారు, ఎవరు నాయన? నేనేనమ్మా, పోలీసు రామాయణ. నువ్వా బాబు? లత ఇంటికి వచ్చిందని ధర్మయ్య గారికి చెప్పు నాయన. ఆ సంగతి కనుక్కురమ్మనే పంపించారు. మా ఎస్ఐ గారి చేతికి దెబ్బ తగలడంతో వారు రాలేకపోయారు. రాజా దెబ్బ తగిలిందా బాబు? మా లతకు రాజా అంటే ఎంతో ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమైంది. ఏదో అంతా భగవంతుడి దయ. లేకపోతే ఇంత మంచి సంబంధం దొరుకుతుందా? అయ్యో, ఇంకా నువ్వు నుంచునే ఉన్నావా బాబు? లక్ష్మి, లక్ష్మి! అమ్మా, అమ్మా! ఎవరు బాబు నువ్వు? ఎవరు ఎవరు బాబు నువ్వు? ఎవరు లక్ష్మి? నువ్వు వచ్చింది ఆ చూడు. అత్తయ్య, లక్ష్మి, వారే అత్తయ్య, వారే. ఎవరు? మీ అబ్బాయి అత్తయ్య. బాబు, నేనే నేనే వాసును. లక్ష్మి, లక్ష్మి, మాట్లాడదే. కోపం వచ్చిందా? లేదండి, మీ చేత పదే పదే నోరారా పిలిపించుకుందామని. లక్ష్మి, కాలం జరిగిపోతుంది. అయినా సరే, ఈ ఆనందాన్ని తరిగిపోనివ్వు, ఈ కళ కరిగిపోనివ్వు. నా సౌభాగ్యాన్ని మళ్ళీ తీర్చిదిద్దండి. లక్ష్మి, తెల్లవారేలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని నుంచి ఒక్క క్షణమైనా ఉండలేదు. మీ ఎడబాటు నేను సహించలేనండి. అలా అంటే కాదు లక్ష్మి, నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏ, ఎందుకు వీల్లేదు? మా కళ్ళల్లో వెలిగేది మీరు, మా మనసుల్లో మెదిలేది మీరు. మాకు మీరు తప్ప మరో ప్రపంచమే లేదు. ఏం చెయ్యను లక్ష్మి, నేను ఇక్కడ ఉండటానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అదేమిటండి? మీరు ఇక్కడ ఉండటానికి ఆటంకాలే ఉన్నాయి. లక్ష్మి, ఈ అనురాగాన్ని తుంచి వేయలేక ఎప్పటికైనా కలుసుకుంటామన్న ఆశతోనే ఇంతకాలం అజ్ఞాతంగా గడిపాను. ఇక ఉండటానికి వెళ్ళని లక్ష్మి. ఈ అభాగ్యురాలిది కాదని కన్న తల్లిని చిట్టి తల్లిని తోసిపుచ్చి మీరు ఎలా వెళ్ళగలరండి? నీకు తెలియదు, నేను ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? కారణం? నేను మీ వాడిని చెప్పుకోలేని అభాగ్యుడిని. నేను ఒక హంతకు పదేళ్ల క్రితం గుంటూరులో నేను గౌరీ అన్న అమ్మాయిని హత్య చేశాను. అప్పటి నుంచి పోలీసులను వెంబడిస్తున్నారు. ఇదంతా తలవం తలంపుగా జరిగింది. అయినా చట్టం నన్ను శిక్షించక మాన. నేను పట్టుబడితే ఫలితం పురి శిక్ష. ఇంకేమీ చెప్పద్దు, నేను విని భరించలేదు. లక్ష్మి, నేను చట్టానికి లొంగిపోలేక తప్పించుకు తిరుగుతున్నా. నేను ఇక్కడ ఉంటే ఇదంతా బట్ట బయలు. మీ పరువు ప్రతిష్టలు మట్టి పాలు. నట పెళ్లి కూడా ఆగిపోతుంది. ఏమండి, మీకంటే మాకివేమీ ముఖ్యం కాదు. ఏడవకు లక్ష్మి,
తన తండ్రి హంతకుడు నీలతకు మాత్రం తెలియని బుద్ధి అమ్మాయి పెళ్లికి అమ్మ కళ్ళ వైద్యానికి అంత నేను ఏర్పాటు చేస్తా మాకేమి వద్దండి మాకేమి వద్దు మమ్మల్ని ఇదేంటి నీ భర్త బ్రతికి ఉన్నాడని లోకానికి తెలియకుండా ఉండాలంటే ఏమైనా సరే దుర్గానికి వెళ్ళలేదు బాబు నేను వెళ్ళక తప్పదమ్మా నేను వస్తూ పోతూ ఉంటా ఈ విషయం మాత్రం ఎక్కడ పుట్టిన వద్దమ్మా వస్తాను ఒకవేళ నాకు బురుడి కొట్టలేదు కదా చచ్చా అట్లాంటిది కదా చాలా మంచి పిల్ల మళ్ళీ లిల్లీ మల్లి లాంటిది ఏంటమ్మా ఇంత ఆలోచన చేద్దాం నాకు ఎంత ఇదైపోతుంది తెలుసా ఏ ఎందుక అంటే ఇదైపోయింది నీకు అట్లాగే ఉంటుంది నాకు ఎట్లా ఉంది తెలుసా అన్నం తింటే ఒట్టు నిద్రపోతే తిట్టు కావాలంటే కొట్టు మొన్న నిన్ను హోటల్లో చూసిన దగ్గర నుంచి గప్పు గప్పు అదేమిటి మొన్న మళ్ళీ కలుసుకున్నాగా నీకు మొన్నలా ఉంటుంది నాకు యుగ యుగాలుగా ఉంది కళ్ళు కాయలు కాచేలా కాళ్ళు అరిగేలా నీ ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు తెలుసా అదేమిటి మా జాస్మిన్ లాంటి కంపెనీ కూడా వచ్చావా ఏం జాస్మిన్ కంపెనీయో లోపలంతా దొరలు వాళ్ళ పక్కన కూర్చుని టక్క 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 మిషన్ ఆడిన చేసావు నేను ఎందుకు అమ్ముతా నీకు పోయిందిలే డార్లింగ్ ఆ ఉద్యోగం మానేనా ఓ నిక్షేపణ మానే కలువ గంజు ఆ హోటల్లోనే కళ్ళు మూసింది అవుదాం ఇదో కలవరాజు ఆటిని మొదలగా కలకాలం పొద్దాం అబ్బో ఆసి నిన్ను చూచితే మనసు నిలవకున్నది కన్ను మూసినా నిదుర రాకయున్నది నిన్ను చూచితే మనసు నిలవకున్నది కన్ను మూసినా నిదుర రాకయున్నది అబ్బాయిలకు దూరం అలా ఉంటది కొత్త పిల్లలను చూసే ఖుషి పడతది అబ్బాయిలకు దూరం అలా ఉంటది కొత్త పిల్లలను చూసే ఖుషి పడతది తెలుసుకోని నాడు అంతా కొత్త వలేలే కలుసుకున్న మర్నాడు పాత వలేలే తెలుసుకోని నాడు అంతా కొత్త వలేలే కలుసుకున్న మర్నాడు పాత వలేలే కాదంటావా పిల్ల కాదంటావా కాదంటావా పిల్ల కాదంటావా చూచితే మనసు నిలవకున్నది ఆ కన్ను మూసినా నిదుర రాకయున్నది అబ్బాయిలకు చోరు అలాగుంటది కొత్త పిల్లలను చూస్తే ఖుషి పడతది నీ ఎర్ర బుగ్గల మెరుపు చూసి మురిసిపోయానే కవ్వించే కళ్ళు చూచి ఐసయ్యానే నీ ఎర్ర బుగ్గల మెరుపు చూసి మురిసిపోయానే కవ్వించే కళ్ళు చూచి ఐసయ్యానే కాదంటావా పిల్ల కాదంటావా కాదంటావా పిల్ల కాదంటావా కాదో
చూడు టక్కరి పిల్ల అవునో కాదో చూడు టక్కరి పిల్ల ఆ టక్కరి పిల్ల ఓ టక్కరి పిల్ల చూచితే మనసు నిలవకున్నది ఆ కన్ను మూసిన నిదుర రాకయున్నది అబ్బాయిలకు జోరు అలాగుంటది కొత్త పిల్లలను చూస్తే ఖుషి పుడతది ఎన్నాళ్ల కుంటి నిండా దీపాలు కంటి నిండా వెలుగు చూస్తున్నావు అత్తయ్య. అవును తల్లి, నా కంటి చూపు పోయినా నీ ముఖం కళకళలాడటం కనిపిస్తూనే ఉందమ్మా. ఇన్నేళ్లకు మళ్ళీ ఈ పండుగ రోజు అబ్బాయి రావటం. అదిగో వచ్చారత్తయ్య. వచ్చావా బాబు? అవునమ్మా. ఏ మాటే అనుకుంటున్నావు నాయన? మీరింత మోసం చేస్తారనుకోలేదు. నేనా? ఏం చేశాను? నిన్న మీరు నన్ను గుర్తుపట్టనలేదే. మా నాన్నమ్మ మీ సంగతి అంతా చెప్పేసి. ఏం చెప్పింది? మీరు మా నాన్నకి మంచి స్నేహితులట. మా నాన్నమ్మ మిమ్మల్ని కూడా మా నాన్నలాగే చూసుకునేదట. అవునమ్మా, చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు నాతో ఆడుకునేదాన్ని. తపాసులు తపాసులు అని మారాం చేసేదాన్ని. గుర్తుందా? ఇవి నీకోసమే తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఏమిటి? మిఠాయిలు తపాసులు? వద్దండి, మా నాన్న దీపావళి రోజునే మాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి ఇవన్నీ కాల్చడం మానేశాం. అవునమ్మా, మీ నాన్న దీపావళి నాడే చీకట్లో కలిసిపోయాడు. ఇప్పుడు నువ్వు వీటిని కాలిస్తే ఆయన ఎక్కడున్నా చూసి సంతోషిస్తాడు. నీకెలా తెలుసు? ఆయన నేను ఒకే ప్రాణంగా బతికేవాడు, అందుకని నాకంతా తెలుసు. అవునమ్మా, కాల్చు, బాగా కాల్చు. నిజంగా ఇవాళ మీ నాన్న చాలా సంతోషిస్తాడు. అవునమ్మా, అందరం కలుద్దాం. నువ్వు, అమ్మ, నాన్నమ్మ, నేను. ఎన్నేళ్ళలో చూశానమ్మా మీ ఇంటి నుండి అయితే దీపాలు వెలగటం, మీరంతా సంతోషంగా ఉండటం ఏదో విశేషం ఉన్నట్టుంది. మీకు తెలియదే ఉందన్నయ్య, మా లత పెళ్లి నిశ్చయం అవడమే విశేషం, అదే మా సంతోషం. ఇన్నాళ్లకు మా బాబు మళ్ళీ తిరిగి రావడమే మాకు పండగ. అత్తయ్య, బాబు అంటే అదే బాబు, మా లత బాబాయ్, నాకు మా వాసు లాంటి వాడు. ఈ పండక్కి లతకి ఎంతో ఆప్యాయంగా అన్ని కొనుక్కొచ్చాడు ఆయన. చాలా సంతోషం. నేను తెచ్చిన స్వీట్స్ కూడా తీసుకోమ్మా. ఉన్నాయన, ఈయన పోలీసు హెడ్ గారు ధర్మయ్య. ఈయన సాయమే లేకపోతే అప్పుడు మేము ఏమైపోయేవాళ్ళము. నమస్కారం అండి. నమస్కారం. ధర్మయ్య గారు నిజంగా ధర్మదాతలేదు ఆయన. ఊరుకోండి శాంతమ్మ గారు, ప్రతి చిన్న విషయానికి అట్ట ఊడతారు. తమ పేరేమండి? రామ్మోహన్. సరిగ్గా సమయానికి వచ్చారు. మా రాజాకు లతకు పెళ్లి నిశ్చయమైంది. ఎన్ని హంగులున్నా ఇంట్లో మగదిక్కు లేకపోవడం ఒక లోటే, అది తీరిపోయింది. రెండు మనసుతో నోటి నిండా పలకరించే మీలాంటి వాళ్ళు అండ దొరకటం నిజంగా మా వాళ్ళ అదృష్టం. అన్నయ్య, పండగ రోజు అందరం కలుసుకున్నాం, మీరు కూడా ఇక్కడే ఫోన్ చేయండి. అవును లక్ష్మి. లత, నువ్వు వెళ్ళి రాజాని పిలుచుకురా. ఏ బొట్టు పెట్టి పిలుచుకురావాలా? నువ్వు బొట్టు పెట్టినా పట్టు పెట్టినా వాడికి తీరిక అక్కడ మా డ్యూటీకి వెళ్ళిపోయాడుగా. అదేమిటాయన, పండగ రోజు కూడానా? అంతేనమ్మా, పోలీసు వాళ్లకు పండగలు పబ్బాలు లేవు, అది వాడు చేసుకున్న పుణ్యం. బాత్రూమ్ తీసుకురమ్మన్నాడు సార్. ఏమంత అవసరం? ఏమో తెలియదు సార్, అర్జెంటుకు తీసుకురమ్మన్నాడు. చాలు, ఇప్పుడే వస్తుంది. రామ్మా. జాగ్రత్త అమ్మా. లత, నానమ్మ లోపలి తీసుకెళ్ళమ్మా, నాకు అర్జెంటుగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? అబ్బాయి ఏం లేదు, కొంతకాలం ముందు వేయాలన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ చేస్తా ఉన్నాను అంతే. నేను వెళ్ళొస్తాను. ఇలాంటి పెద్ద హోటల్స్ లోనే ఎక్కడో ఉంటున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్నేమీ అనుమానించడం లేదుగా. నానా, మిమ్మల్ని అనుమానించడమా? బహుశా మారు వేషంలో ఉండి ఉండొచ్చు, అందుకని. ఐసీ,
ఏమాత్రం అనుమానం కలిగినా పట్టుకొని మీకు అప్పగిస్తాను సరేనా థాంక్ యూ వస్తానా విన్నావుగా విన్నానండి ఏం విన్నావు ఇలాంటి హోటల్లోనే ఉంటున్నానని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందట మరి ఇంకే జాగ్రత్త బయటకు ఎక్కడికి వెళ్ళదు అది కాదండి నేను బయటికి వెళ్ళి వెళ్ళ మంచిది మా వాళ్ళంతా కనిపించారు నేను వాళ్ళ దగ్గరే ఉందామనుకుంటున్నాను ఓహో ఇప్పుడు నీ కుటుంబం కనిపించింది కదా అని తోకజాడించి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా మన ఇద్దరం ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నామో మర్చిపోయావా నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి జాగ్రత్త పని చూసుకో అలాగేనండి మాటి మాటికి ఇంటి మీదకి మనుషులు పంపిస్తావు ఎందుకు నీ బాకీ ఎక్కడతాను అనుకున్నావా రామ రామ ఎందుకయ్యా అంత చికాకు ఇదిగో ఈ పోకడ కాల్చు సాఫీగా మాట్లాడుకున్నా సాఫీగా కాదు సాఫీగా మాట్లాడు అదేనయ్యా చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే లాభండి ఊరికి నచ్చ పెట్టకాసం మాత్రం ఏదో చెప్పవయ్యా అబ్బాబ్బాబ్బా నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది ఇన్నాళ్ళు ఆ పాకమైన నా బాకీ తెలుస్తావు కదా అని ఎంతో ఆశ ఉన్నాను ఆ ధర్మయ్య ఆ పాక నీకు దక్కని చెట్టు లేడు నువ్వు నా బాకీ ఇచ్చేటట్టు లేవు ఇదిగో చూడు ఆ పాక మళ్ళీ నీకు దక్కాలంటే ఏం చేయమంటావయ్యా ఆ పాక నాకు తాగటపెట్టి చెప్పే తాగటి పెట్టలేదా అబద్ధం చెప్పమంటావా అబ్బాబ్బాబ్బా ఉపాయం లేని ఊళ్ళో జరగడున్నారు అందుకే ఎప్పుడో తాగటి పెట్టాడు రాకపోతే ఇది ఆ ధర్మయ్య బాబు తెలిసిపోయిందంటే ఏం తెలిస్తే తల తీసి మొదలేస్తాడా అందంతా పైన పడ్డారో లోన్ కొట్టారో నీకెందుకు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఎప్పుడు ఉంది ఇవాళ ఇడుస్తుంది రండి రండి ఇవాళ మీరు వచ్చారేమిటి కాగితం కౌరంపిస్తే కావలసిన కట్టి పంపించడం పర్వాలేదు రండి అమ్మ ఇంట్లో లేదు ఆ ఏం కావాలి అర కిలో చింతపండు అర లీటర్ ఉప్పు అంతా నగదు పెరగానే పాపం ఈ ఎన్నాళ్ళకి నీ కష్టాలు కట్టెక్కి లత బాబా ఇచ్చే కారణం లక్షణంగా జరిగిపోతుంది అనుకుంటా త్వరగా పండి వెళ్ళాలి ఆయన లత సొంత బాబాయ్యగా సరిగ్గా సమయానికే వచ్చాడు ఎట్టాకైనా మగదికుంటేనే ఇంటికైనా ఇళ్ళకైనా కళ ఏమంటారు శేషాధరం గారు అది ఒకటి ఎలా పడుకుంది రే పునయ్య వెళ్ళి డాక్టర్ పడరా డాక్టర్ గారు రండి ఆ లక్ష్మి మూతికి పడిపోయిందండి చూడండి ఇందాకే చూసే కొట్టుకొచ్చుంటే ఇంతలోనే ఏదో పంచి పడిపోయింది పాప ఏ గడికి ఏ ముంచుకొచ్చింది మనం ఏం చెప్పలేం కదండి ఆయన ఈ రోజుల్లో డాక్టర్లు ఎక్కువ కొద్ది జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి జబ్బులు ఎక్కువ కొద్ది డాక్టర్లు ఎక్కువ డాక్టర్ గారు ప్రాణాపాయం లేదు కదా నోను జబ్బు ఏమిటంటారు అది జబ్బే లేదండి షీఈస్ ప్రెగ్నెంట్ డాక్టర్ గారు ఇంగ్లీష్ లో ఏమిటంటారు ఆవిడ గర్భవతి గర్భవతి వితంతు గర్భవత ఇంత ఘోరకలి ఎంత అన్యాయం వినరయ్యా వినరయ్యా అదండి ఆ పోలీస్ ధర్మయ్య ధర్మయ్య అర్జెంట్ కేసు మీద బయటకు వెళ్ళాడు వస్తాడుగా దాచిన నాన్న దాచాడు ఎన్నాడు దాచాడు పాపం పన్నింది పోలీస్ అయితే మాత్రం మనకేం భయమా నిందించడు కదా ఎంత పర్ఫెక్ట్ లక్ష్మిక చిచ్చి అలా తేదో పెద్ద నీతి మంత్రంలా మాట్లాడేదే పాపం బయటపడేదాక అంతా అంతే ఈ దెబ్బతో ఆ ధర్మయ్య పరువు కరిగిపారే దేవతని అదని ఇదని పెద్ద కూడివాడే ఇక ఈ సంబంధం తను కొడుకు ఎలా చూసుకుంటాడో నేను చూస్తాను నువ్వు మాత్రం ఈ సంగతి ఈ పేట అంతా కుదరకూడదు ఇందులో మీ కొరికేదే ఉంది మా కొరికేదా ఎవరితో విశేషం లేని శేషాకారం నీ దగ్గరికి రాదు ఆ లతారాజాల పెళ్లి ఆగిపోవాలి పది మందిలో ధర్మేతలు గురిగిపోవాలి ఆ తర్వాత వాళ్ళని ఈ పేటకి తరిమేది అంతే ఈ పని నువ్వు చేసావా నీకు రెండు కుట్టుమిషన్ ప్రజెంట్ అందులో ఒకటి ఉషా చేస్తావా ఇదిగో ఇది తీసుకుని గుప్తి గొప్ప నీ కిలాడితనం నా దగ్గర కాసేటు తప్పమని కూడా నీ లెక్క ప్రకారం లెక్క ఏమిటా ఇచ్చి నేను పట్టుకోక ఈ డబ్బా ఇప్పుడు నా దగ్గర కాదు ఓరికేటు పెట్టుబడి లేనప్పుడు నీకు నష్టం ఏంట్రా ఇదిగో ఎవరిని పోలీసు చూస్తే సొమ్ముకి సరుకి కూడా మోసం వస్తుంది గొప్ప ఓహో ఇన్స్పెక్టర్ బాబా దయచేయండి దయచేయండి డ్యూటీ నుంచినే రావడం కూర్చో కూర్చో ఏంటి శేట్ గారు మంచి ఖుషిగా ఉన్నారు అదేంటి బాబు అంత నీరసంగా ఉన్నావు నాకు నీరసం ఏంటండి
అసలు సంగతి ఏంటో సూటిగా చెప్పండి. లేదు, నాకు ధర్మ సందేహం వచ్చింది. అరే ధర్మానికి మీకు సంబంధమే లేదే, సందేహం ఎలా వచ్చిందా? బాలేవాడు అయ్యా, బాబు పరకలు పనిచోగదు. అది సరే, పదేళ్ల నుంచి వితంతుగా ఉన్నావుడి ఇప్పుడు గర్భవతైందంటే లోకులు ఏమంటారంటావు? ఏమంటారు? కులట అంటారు. అయినా ఆ సందేహం మీకెందుకు వచ్చింది? హే, ఎక్కడైనా మీరు అలాంటి కేసులు ఎదుర్కొన్నారా? రామ రామ, అట్లాంటివి నా చెవిని పన్నవను. పాపం నా స్నేహితుడు ఒకడు ఇరుక్కున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటావు? ఆమెతో ఉన్న సంబంధాలన్నీ తెంచుకోవాలి. అదంత తేలిక పని కాదే, పాపం వాళ్ళు అనాథులు, వాళ్ళగతో అంత దారి పడితే మరి మీగతో? అట్టా దారికి రా, ఆ గోతులో పొరగన్న ఉండాలనే నిన్ను పిలిచాను. నన్న నాకేం సంబంధం? బాలేవడవయ్యా, ఆ కుటుంబానికి నీకు సంబంధం లేదు, ఆ లక్ష్మి గర్భవతి. ఆమెపై ఎలాంటి అపవాదులు వేశారంటే నేను సహించను. దేవత లాంటి ఆమెకి కళంకం అంటగట్టడానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? దాటగడవే, నమస్కారం, రండి రండి, సమయానికి వచ్చారు. బాలేవరండి, మీ మాటలంటే కంప్లైంట్ కోల్సిందే. అదేంటండి, నేను ఏ కేసులో తప్పు చెప్పాను? కేసు అంటారు ఏమిటండి, వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టి పాపం ఆ లక్ష్మి ఆ వితంతునే గర్భవతం చెప్పలే. శేషావతారం గారు, ఆమె వితంతువో కాదు నాకు అనవసరం, ఆమె గర్భవతనది మాత్రం ముమ్మాటికి నిజం. విన్నావుగా బాబు, అన్ని ఖాయమయ్యాక ఇప్పుడు అలరబడితే బాగుండదు. అత్తగారిని హరిద్వారం యాత్రకు అని చెప్పేసి ఆ పురుడు ఇరుడు వెళ్ళేదాకా ఏ ఊళ్ళు అట్టి పెడితే గుట్టు బయట పడకుండా ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి ఏర్పాటు చేసుకుంటే ఏ ఆక్షేపణ ఉండదు. చాలా ఊరుకోండి, మీ సలహాలే వస్తుండే. ఇన్స్పెక్టర్ గారు యూనిఫామ్ తో ఇంట్లోనే ప్రేస్ చేస్తున్నట్టున్నారే. అబ్బో, ఇటు తిరిగి చూస్తే అబ్బాయి గారి టీవీకి లోటు కాబోలు. పెళ్లి కొడుకు గారికి బెట్టే ఎక్కువ అన్నట్టుందే. పెళ్లి కొడుక ఎవరు? పెళ్లి కొడుకు అబ్బా, మొత్తానికి నోటి ముచ్చాలు రాణించారే. లత, నీ పరిహాసాలతో నన్ను విసిగించు. విసిగించనే గానీ ఈ విసిరే ఉంటూ చెప్పు. నేనెందుకు చెప్పటం? ఊరంతా చెప్పుకుంటుంటే నువ్వు వెళ్ళేదా? లేదే, అయినా ఇంటింటికి వెళ్ళి ఎవరని చెప్పుకుంటున్నారో వింటమైనా నా పని. అదంతా నా కర్వాత. ఈ పెళ్లి మాత్రం సరే. వెళ్ళి మీ అమ్మని అడుగు. మా అమ్మనా? నేనేమైనా అడుగు తెలుసుకుంటే ఇక మీద నిన్నే అడుగుతా. మా అమ్మకేం తెలుసు పాపం? పాపం చేసిందే మీ అమ్మ, ఆ పాపమే ఆమె గర్భంలో పెరుగుతోంది. వితంతవు గర్భవతి కావటం. రాజా, నువ్వెంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటాననుకున్నావా? మా అమ్మని గురించి పల్లెత్తు మాట అన్నావా? నేనంటే ఈ పేట పేటంతా మీ అమ్మ పేరు మోగిపోతుంది. మొదట నేను నమ్మలే, కానీ ఆమెను పరీక్ష చేసిన డాక్టర్ నిజమని చెప్పేసరికి నేను తలంచుకోవచ్చు. అంత పచ్చి అవ్వద్దు. పేదవాళ్ళ మీద నిందులు వేయడానికి అందరూ ముందుకొచ్చేవాళ్ళే, బరువుగా బ్రతుకుతున్నా చూసి ఓర్చలేదు ఈ లోకం. లత, నువ్వెంత ఆవేశపడినా నిజాన్ని అబద్ధం చేయదు. మొన్న దీపావళి పండగకి మీ ఇంటికి బంధువులు వచ్చాడే, అతనెవరు? అతనికి మీ అమ్మకి ఉన్న సంబంధం ఏమిటి? నోర్మి, నన్ను ఏమన్నా ఊరుకుంటా గానీ మా అమ్మని తోడితే మాత్రం నేను సహిస్తాను. మా అమ్మ పవిత్రమూర్తి, మాతృదేవత అని లోకం కళ్ళు తప్పలేదు. లోకం, ఈ లోకానికి చెవులున్నాయి కానీ కళ్ళు లేవు. పుట్టి గుడ్డి లోకం, అందులో నువ్వు ఒకరివి. ఈ పేద పిల్లలు వదిలించుకోవడానికి నువ్వింత నీచని దిగజారుతో అనుకోలేదు. నువ్వేదో చదువుకున్న వాడివని, సంస్కారం గలవాడివని కళ్ళు కన్నాను. నాదే పొరపాటు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. అతన్ని మొహం చూడకూడదు. ఏంటమ్మా, ఏం జరిగింది? నీచుడు, అధికారం ఉంది కదా అని అడ్డమైన మాటలు అంటాడా? పేదవాడం కదా అని నోటుకొచ్చినట్లు వాగుతాడా? మా అమ్మని కారు కోతలు కోస్తాడా? ఎంత పొగరు, ఎంత పొగరు! ఇంతకు ఏం జరిగిందమ్మా? ఎవరే అన్నారు? నా తల్లివి కదా, నాతో చెప్పమ్మా. వద్దమ్మా, నన్ను అడగద్దు. నువ్వు దేవతవు, ఆ పాడు మాటలు నీ చెవిని పడకూడదు. నువ్వు భరించలేవమ్మా. చూడమ్మా, నేనేదైనా భరిస్తాను కానీ నీ కన్నీరు మాత్రం భరించలేనమ్మా. నీ మనసు ఇంతగా నొప్పించింది ఎవరో చెప్పు. ఇంకెవరు? ఆ సబ్ ఇన్స్పెక్టర్. అలాగా? అవునమ్మా, మనం వాళ్ళ అండదండలు ఉంటున్నామని ఆలోచి చూసుకొని. ఏమన్నాడమ్మా? అవి నా నోటితో చెప్పలేనమ్మా. నీకెంత కళంకం అంటగట్టాడు, నీ మీద ఎంత అపవాదం వేశాడు. అది నా దురదృష్టం. అమ్మా, బరువు మర్యాదలు తెలియని ఆ పొగరమోతేదో అన్నాడని నువ్వు బాధపడకమ్మా. నేను ఇంకా అతని బాగుంచుడున్న వాళ్ళ గడుపు తప్ప.
అలానకప్ప నువ్వు నా మూలంగా అతడికి దూరం కావద్దు. ఇందులో రాజాని దూషించాల్సిన పని ఏమీ లేదు. అంటే అతను అన్న మాటలన్నీ నిజమేనా? ఏం చెప్పను తల్లి, నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను? భగవంతుడా, నన్ను మూగదాన్నైనా చేశావు. చిచ్చి, నువ్వింత దారుణానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇక నేను లోకానికి మొహం ఎలా చూపించను, ఈ అవమానం ఎలా భరించను? అసలు ఎందుకు అమ్మ చేసావు ఈ నీచు పని? ఎవరి కోసం చేసావు? లత, ఇప్పుడు నేనేమి చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం నిజం. నేనే తాపం ఎరగను, నా మాట నమ్ము. నేను నీ తల్లి, నువ్వు నా తల్లి కావు, నేను నీకు బిడ్డను కాదు. నాకు ఎవరు లేరు. లత ఉద్రేకంతో వెళ్ళిపోతుంది, ఏం అఘాయిత్యం చేస్తుందో. నువ్వు చేసిన అఘాయిత్యం కన్నా అన్నయ్య ఇన్నాళ్ళు అన్నయ్య అంటే పొంగిపోయాను. నాకు ఒక తోబుట్టు ఉందనుకున్నాను. ఈ ఇల్లే ఒక దేవాలయం అని, నువ్వు ఒక దేవత అని భావించాను. ఈవేళ నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు. అన్నయ్య అని ప్రేపించుకోవడానికే సిగ్గుపడుతున్నాను. మాన మర్యాదలు వదిలి నువ్వు ఇంత పతనం అవుతావు అనుకున్నావు. నా కోడలు ఎంతో ఉత్తమ అని మీరు అనుకుంటే సరిపోయిందే. భర్త గతించిన తర్వాత గర్భవతి కావటం నా కోడలు వితంతువు కాదు. సౌభాగ్యవతి, స్థిరవతి. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడయ్యా. ఏమిటమ్మా మీరు అనేది? మీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడా? అయితే ఈమె విధవగా ఉండాల్సిన కర్మేం పట్టింది? అదే మా దురదృష్టం. మొన్న దీపావళి నాడు వచ్చింది నా కొడుకి. వాడి మీద ఏదో కూలీ కేసుందట. కూలీ కేసా? అవును, ఎవరో గౌరీ అనే అమ్మాయిని చంపాడట. అందుకే ఇలా సాటుగా తిరుగుతున్నాడు. అత్తయ్య, ఆవేశంలో మీరేమంటున్నారో మీకే తెలియడం లేదు. వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నారు. లోకుండా నిన్ననుకున్నా పర్వాలేదు, వారెక్కడున్నా క్షేమంగా ఉంటారంతే చాలు. నీ శీలం కంటే పలు మర్యాద కంటే నాకు వాడి ప్రాణం ఎక్కువ కాదమ్మా. ఏమిటమ్మా మీరు అనేది? వివరంగా చెప్పండి. చెప్తామైనా అంతా చెప్తాను. నిన్ను మా నాయనమ్మ తన కొడుకుగా భావించుకున్నందుకు మా కుటుంబానికి ఇంత కడుపు తీసుకొస్తావా? లేదమ్మా లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనెవరినో నీకు తెలుసు. నువ్వు నీచుడివి, దుర్మార్గుడివి. మమ్మల్ని ఇంత నాశనం చేసినందుకు. ఈ సంగతి తెలిస్తే మా నాయనమ్మ బ్రతుకు, లోకలు మా అమ్మని బ్రతుకునివ్వరు. దీనికంతటికీ నువ్వే కారణం. అమ్మా లత, ఆవేశపడక. ఆడదాని కనుక నా చేతుల్లో నుంచి తప్పించుకోగలిగాం. మా నాన్న బతుకుంటే నిన్న పాటికి కావలసిన బిడ్డ చేతికి దిక్కి. మోహన్, ఈ రోజుతో నీ పాప పండి దుర్మార్గుడా. ఆ పిల్ల ఉంటి మీ చేయవచ్చావు జాగ్రత్త. ఏమిటో నువ్వు చేసేది? అవతరా కొంపలు అంటిపోతాయా? అర్జెంట్గా పోవాలి. ఏమిటి ఆడవిడి, ఏం జరిగింది? ఏం జరిగింది ఆ చెవులతే? రమను. Thank you.
తిరిగిట్టు నంగనగ్రా మాట్లాడుతుంది. ఈ పేట కళంకం ఈ కొంప చూస్తారే దాన్ని లాగిపోలేను రా. మీరు మనుషులా పశువులా? అభోజుపోయి ఎరగని ఆడవాళ్ళ మీద రాళ్ళేసి కొడతారా? అదిగో ఆ ముసలి అందరికీ కారణం తనని బయటికి. ఏ ఎందుకయ్యా? మేమే దొంగ తూకాలతో దగా చేశామా? దొంగ పద్దులు రాసి ఊళ్ళో వాళ్ళని దోచుకున్నామా? ఏదో నానా చెప్పలు పడుతూ గుట్టుగా బ్రతుకుతున్న మేమే దొరికావా? మాపై చేయి చేసుకున్న వాళ్ళు సర నాశనం అయిపోతారయ్యా. నోరు పారేసుకున్నాడు జాగ్రత్త. వింటున్నారా ఈ ముసలి మాటలు? చూస్తావురా బయటికి. ఎవరన్నా దగ్గరికి వచ్చావు జాగ్రత్త, ప్రాణం తక్కువ. వచ్చాడండి కథానాయకుడు. అయ్యా ఇక నీ ఆట కట్టు, ఇక నీ పెట్టడం తగ్గితే ఒట్టు కొట్టమని వాళ్ళ తగిలి పుంది చెప్పండి. ఈ మోఖం చూసుకున్నా నీ ధైర్యం? అడుగు ముందు వేశారో రక్తం కాలమై పారుతుంది. నీకు వినాశకరం రాబట్టి ఈ విపరీత బుద్ధి పుట్టింది. విపరీత బుద్ధి పుట్టే విధం వెనకేసి వస్తున్నావు? లేకపోతే ఆవిడకి నీకు ఎవరి సంబంధం? ఈమె ఎవరనుకున్నా? ఈమె నా భార్య. విన్నారా విన్నారా బిడ్డరు? పదేళ్ల క్రితం భర్త పోయినా ఆమెను పట్టుకుని భార్య అంటున్నాడు. ఎంత తెగించాడు? మళ్ళీ నోరు మెదిపేవో నాలుక చీరేస్తాను జాగ్రత్త. త్వరగా పారిపోండి. పారిపోనికండి, పట్టుకోండి. భార్య పరువు కంటే ప్రాణాలు ఎక్కువగా అదలచ్చి నన్ను నిలువున కాల్చినా సరే నేను కడిచి కదా. కర్ర కింద పారాయండి. కర్ర పారాయండి, లేకపోతే మీకే ప్రమాదం. మీకే చెప్పేది, కర్ర కింద పారాయండి. అనాథరైన స్త్రీల మీద అంత అత్యాచారం జరుగుతున్నా వాళ్లకు రక్షణ లేకపోవటం విచారకరం. 304 ఈయనకి బయటికి తగిలించండి. హలో మిస్టర్ ఇన్స్పెక్టర్, మీకేం అభ్యంతరం లేకపోతే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. దసాలే మీరు లేకుండా నేను ఇంకెలా బ్రతకగలవండి? నువ్వు శీలవచ్చవని లోకానికి రుజువయ్యింది, ఇంకేం భయం? దైవం చల్లగా చూస్తా. నన్న ఒక్క క్షణం ఉండండి. అమ్మా నేను బ్రతికుండి లక్ష్మిని నిన్ను లతను ఇన్ని కష్టాలు పాలు చేసేసి నన్ను క్షమించవు. వచ్చే జన్మలో అయినా మీరు రుణం తీర్చుకుంటా. నన్న 10 మందిలో అమ్మకి పవిత్రమైన కుంకుమ మీ చేత్తో దిద్ది ఆమె నిత్య సౌభాగ్యవతి అని దీవించండి నాన్న. లక్ష్మి నీ శీలము ఈ సౌభాగ్యమే నీకు శ్రీరామరక్ష. నాదొక చిన్న రిక్వెస్ట్ బాబు, నేను హంతకుండే కావచ్చు కానీ ఏ పాపం ఎరిగిన నా బిడ్డ జీవితం నాశనం చేయొద్దు. ఇట్స్ ఆల్ రైట్ రండి మీరు. ఆగండి. ఆయన నిరపరాధి, అతన్ని విడిచిపెట్టండి. నా పై అధికారి కర్తవ్య నిర్వహణలో జోక్యం కలిగించుకోవడం చాలా నేరం. అతన్ని జీప్ లెక్కించండి. ఆగండి. కొడుకు ఎంత అధికారైనా అనుభవం లేక తొందరపడి ఇలా పొరపాటు చేస్తున్నప్పుడు వాదించడం తండ్రి విధి. ప్రభుత్వ విధి నిర్వహణలో తండ్రి కొడుకుల మధ్య అధికారాలకు మమకారాలకు తావులే. నేరారోపణ లేకుండా ఒక నిర్దోషిని నిర్బంధంలోకి తీసుకోవడం అధికార దుర్వినియోగం అవుతుంది. అనుభవం చెబుతున్నాను. నేరస్తుడు అవునో కాదో నిర్ణయించేది ఎస్ఐ గాని హెడ్ కానిస్టేబుల్ గాని కాదు. పైగా ఇతడు తన మీద ఉన్న హత్యా నేరాన్ని అంగీకరించాడు కూడా. అమాయకత్వంలో నేరాన్ని అంగీకరించినంత మాత్రాన నేరస్తుడు అవ్వాలని లేదు. ముద్దాయిని శిక్షించడం ఎంత అవసరమో నిర్దోషిని రక్షించడం కూడా అంత ముఖ్యం. ఇతను హత్య చేశాడు అనుకుంటున్న మనిషి బతికే ఉంది. అందుకు ఆధారం? ఆధారమా? అయితే కావచ్చు, కానీ గుంటూరు హత్యా నేరంలో ముద్దాయి రామ్మోహన్ ఇతనే కదా. నో మిస్టర్ ఇన్స్పెక్టర్, నా అసలు పేరు శ్రీనివాసరావు, మిస్టర్ మోహన్ పెట్టిన పేరు రామ్మోహన్. దొంగ నోట్ల చలామణి వ్యవహారంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన రామ్మోహనే ఈ మోహన్.
చెయ్యని నేరాన్ని చేశాననుకుంటున్న శ్రీనివాసరావు దగ్గరకు తీసి రామ్మోహన్ గారి అతనికి పేరు మార్చి బెదిరించి తను చేసిన నేరాన్ని అతనిపై వేసి సంఘంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ద్రోహి ఇతనే అతని హంతకుడు. ఈ బెడ్ తీసి ఇతను తన స్వార్థం కోసం రౌడీలను రెచ్చగొట్టిన నేరానికి శేషావతారాన్ని కూడా కస్టడీలో తీసుకోవటం. అయ్యో బాబు ఎరుపుంటున్నారు, నేను ఏ పాప ఎరగను, నన్ను క్షమించండి బాబు. ఆయన కాళ్ళు పట్టుకుంటే లాభం, శ్రీనివాసరావు కుటుంబానికి చేసిన అన్యాయానికి ముందు ఆయన కాళ్ళు పట్టుకో.